ప్రేక్షకులందరికీ పెద్దలకి మేధావులకి పత్రికాధిపతులకి మీడియా వారికి ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. వారాహి అన్న పేరు నేను కోరుకుంటే రాల, నేను పూజ చేసే తల్లి, నువ్వు వెళ్ళే వాహనానికి నేను నీ వెన్నంటే ఉంటాను, నువ్వు వెళ్ళని చెప్తే వారాహి నన్ను మీ ముందు ఇలా నిలబెట్టింది. గత 2 రోజులుగా జనసేన మంగళగిరిలోని జనసేన కేంద్ర కార్యాలయంలో యాగం చేశాం. యాగం తాలూకు ముఖ్య ఉద్దేశం ధర్మ పరిరక్షణ, సామాజిక పరివర్తన, ప్రజల తాలూకు అభివృద్ధి, ఇవి సంపూర్ణంగా జరగాలి అని చెప్పి ప్రారంభించి చాలా దిగ్విజయంగా దాన్ని పరిసమాప్తి చేసి ఈరోజు ఇక్కడికి వచ్చి మన కత్తిపూడి, మన పత్తిపాడు నియోజకవర్గం, మన తూర్పుగోదావరి జిల్లా సభను ప్రారంభిస్తున్నందుకు మనస్ఫూర్తిగా ఆనందంగా ఉంది. ఇందాక నా స్పీచ్లు వింటా ఉన్నా, చాలా ఆవేశంగా ఒక దేశపు జెండాకున్నంత పొగరుంది. ఆ మాటలన్నీ వింటా ఉంటే నేను అనుకుంటా ఉన్నా, కింద నేనేనా ఇవన్నీ మాట్లాడింది అని. ఎందుకు చెప్తున్నానంటే ఈ 10 సంవత్సరాలు ఒక పార్టీ గెలవటం ఓడిపోవడం పక్కన పెట్టాను, ఒక పార్టీని స్థాపించి నడిపించడం అనేది దశాబ్దం సామాన్యమైన విషయంగా. 10,000 కోట్లు 1,00,000 కోట్లు ఉన్న పార్టీని నడపలేరు. మీలాగా గుండెల్లో పెట్టుకునే ప్రజాభిమానం ఉంటేనే పార్టీని నడపగలం. ఏ భావజాలం అయితే చెప్తున్నామో ఆ భావజాలానికి దాన్ని అర్థం చేసుకొని దాంతోపాటు నడిచే వ్యక్తుల సమూహం ఉంటే తప్ప ఒక పార్టీని నడపలేదు. నేను ఎందుకు ఒక చిన్నపాటి ముఖ్యమైన ఉపన్యాసంకి వెళ్ళబోయే ముందు మొదటిగా భారతీయుణ్ణి, చివరిగా భారతీయుణ్ణి అని బాబా అంబేద్కర్ సాహెబ్ చెప్పిన మాటల్ని మననం చేసుకుంటూ తల్లి భూమి భారత్కి చేతులెత్తి వందనాలు పెడుతుంది. నమస్కారం చెప్తున్నా. అలాగే మనకి చాలామంది యువత ఉన్నారు, ఇక్కడ నూనూగు మీసాలు యువత ఉన్నారు, ఆడపడుచులున్నారు, నన్ను ఏడిపించే అమ్మాయిలు ఉన్నారు. ఇక్కడ ముమ్మిడివరంలో అనుకుంటా పోయినసారి పీగన్నవరంలోనూ అమ్మాయిలను తగ్గ ఏడిపిస్తామని చెప్పాను, మీ మీద యాడమ్ టీవీ కేసుని పెట్టేస్తాను. అలాంటి ఆడపిల్లలకి, తల్లులకి, ఆడపడుచులకి, వీర మహిళలకి ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక అభినందనలు, నమస్కారాలు తెలియజేసుకుంటాం. ఇప్పుడున్న కొత్త తరానికి, ఓటు హక్కు రాని యువతకి, ఈ సంవత్సరే 18 సంవత్సరాలు నిండి వచ్చే ఎన్నికలు సంసిద్ధమవుతున్న యువతకి ముఖ్యంగా ఒక విషయం చెప్పదలుచుకుని, ఆంధ్రప్రదేశ్ మద్రాసులో ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు ఒక వ్యక్తి ప్రాణత్యాగం ఫలితంగా, బలిదానం ఫలితంగా మనకి ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది. ఆ బలిదానం ఇచ్చిన వ్యక్తి అమరజీవి పొట్టి శ్రీరాములు గారు. వారి పేరు ఎందుకు తలుచుకోవాలి? ఈరోజున ఆంధ్రాకి నేను ముఖ్యమంత్రిని అని ఎవరన్నా అన్నా కానీ వారు మోకరిల్లాల్సింది పొట్టి శ్రీరాములకు మోకరిల్లాలి. ఎందుకంటే ఆంధ్ర అనే రాష్ట్రం ఇచ్చిన వ్యక్తి తన ప్రాణాల మీద. కానీ మన నాయకులు ఎవరు కూడా పొట్టి శ్రీరాములు గారికి ఏదో తూతూ మంత్రంగా మర్యాదగా ఒక సభ ఒక పెట్టేసి ఒక పేరు పెట్టి వదిలేశారు తప్ప జనసేన పొట్టి శ్రీరాములు గారి స్ఫూర్తిని గుండెలో నింపుకునే జనసేన పార్టీ బయటకు వచ్చింది. ఎందుకు చెప్తున్నానంటే ఇది ఒక పూట అన్నం మానేస్తేనే మనకి కడుపులో నకనకలాడుతూ ఉంటుంది. 56 రోజులు ఆకలి తట్టుకొని పేగులు మాడిపోతుంటే ఆకలిని తట్టుకొని ఆంధ్ర రాష్ట్రం కావాలి అని చెప్పి బలిదానం కాబడ్డాం అమరుడికి అమరజీవికి మనందరం గుర్తు పెట్టుకొని ఆయనకి స్ఫూర్తిగా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ఏ ఆశయం కోసమైతే ఆంధ్రప్రదేశ్ని ఆయన ఏర్పాటు చేశారో ఆ అభివృద్ధిని నా తరంతో పాటు మీ తరం కూడా ముందుకు తీసుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అమరజీవికి 2 చేతులెత్తి నివాళులు అర్పిస్తున్నాం. అలాగే ఈరోజు చాలా యాదృచ్ఛికంగా జూన్ 14న నాకు ఇష్టమైన ఎర్నెస్టో చెగువేరా పుట్టినరోజు. అంటే నాకు రాజకీయాల స్ఫూర్తిని పోరాట స్ఫూర్తిని తెలియజేసిన మహానుభావుల్లో భగత్ సింగ్, చంద్రశేఖర్ ఆజాద్, నారాయణ గురు, రాజ్గురు, సుఖ్దేవ్, నేతాజీ వీరితో పాటు ఎర్నెస్టో చెగువేరా దక్షిణ అమెరికా ఖండంకు సంబంధించిన ఒక యోధుడు. అతను స్ఫూర్తి. భారతదేశం నాకు ఎర్నెస్టో చెగువేరా స్ఫూర్తి అంటే చాలామందికి ముఖ్యంగా కొంతమంది పశ్చిమ దేశాలకు సంబంధించిన కొద్ది మందికి నచ్చకపోవచ్చు. 1-2 సందర్భాలు నాతో అన్నారన్నమాట. భారతీయులు ఎలాంటి వాళ్ళంటే హంస లాంటి వాళ్ళు. పాలును తీసుకొని నీళ్ళని వదిలేస్తారు. అలాగా ప్రతి వ్యక్తిలో కూడా మంచిని తీసుకొని చెడును వదిలేస్తాం, నచ్చని అంశాలను. ఎర్నెస్టో చెగువేరాలో నాకు నచ్చింది తన ప్రాంతం కాదు, తన ఖండం కాదు, తన మనుషులు కాదు, తన బంధువులు కాదు, తన సమస్య కాదు, కానీ సాటి మనిషి బాధపడుతుంటే అటుపక్క ఖండంకి వెళ్ళి కూడా యుద్ధం చేసి ఇంకొక దేశానికి స్వాతంత్రోద్యమంలో పోరాటం చేసి విడిపించి అతను ప్రాణాలు కోల్పోయాడు. అలాంటి చెగువేరాకి మనస్ఫూర్తిగా ఈ కత్తిపూడి నుంచి మనస్ఫూర్తిగా ఆయనకి నా నివాళులు అర్పిస్తాను. పది సంవత్సరాలు నేను గొడవ పెట్టుకుంటుంది ఈ రోజున వేల కోట్ల డబ్బులున్న వ్యక్తులు అక్రమంగా డబ్బులు సంపాదించిన వ్యక్తులు, ట్యాక్సులు కట్టి కాదు, తండ్రులు ముఖ్యమంత్రులైతే వారు రాజకీయాల్లో సంపాదించిన డబ్బులతో అలాంటి పెద్ద వ్యక్తులతో నేను పోరాటం చేస్తున్నా. నాకు ఎందుకు అంత ఆవేదన ఉంటుంది, ఎందుకంత కోపం ఉంటుందంటే నన్ను పాలించేవాడు నాకంటే నిజాయితీపరుడే ఉండాలి. అదొకటే నా కోరిక. ఒక ఏసీబీ ఒక అధికారి అవినీతి చేస్తే ఏసీబీ వచ్చి పట్టుకుంటుంది, కానీ ఒక ముఖ్యమంత్రి అవినీతి చేస్తే ఎవరు పట్టించుకుంటారు? ముఖ్యమంత్రి అవినీతిని అడిగే వ్యక్తులు ఎవరున్నారు ఇక్కడ? ప్రజలే అడగాలి, దానికి మనమే అడగాలి. అందుకే ప్రశ్నించడం అనేది చాలా అవసరం ఉంది ప్రజాస్వామ్యం. నేను వీటిని దృష్టిలో పెట్టుకొని నాకు తల వంచుకొని బతకడం ఇష్టం లేదు. నాకు నేను తప్పు చేయలే, తప్పు చేస్తే శిక్షింపబట్టడం సిద్ధంగా ఉంటాను. కానీ నన్ను పాలించే నాయకులు మటుకు మేము మీకు గులాంగిరి చేయం, మేము మీకు బానిసలం కాదు. మేము ఈ దేశంలో స్వేచ్ఛా జీవులం. మేము ఇందులో నాకు ముఖ్యమంత్రో ఏమో నాకేం తెలియదు. నాకు నేను పార్టీ ప్రారంభించినప్పుడు నన్ను అణిచివేస్తుంటే మటుకు నాకు వచ్చే కోపం, సగటు మనిషికి ఉన్న కోపం, నాకు దిగువ మధ్య తరగతి నుంచి వచ్చిన వాడిని నేను. ఆవేదనతో, ఆవేశంతో, ఆలోచనతో అన్నీ వదులుకొని ఉంటే ఉంటాయి, పోతే పోతే ప్రాణాలని చెప్పి కూడా సిద్ధపడే రాజకీయాల్లోకి వచ్చాను. ఇదంతా నా కోసం రాలా, మీ భవిష్యత్తు కోసం, మీ బిడ్డల భవిష్యత్తు కోసం వచ్చాను. నేను నమ్మినా నమ్మకపోయినా ఇది సత్యం. నేను కోరుకుంటుంది కూడా ప్రతి నాయకుడు బాధ్యతగా లేనప్పుడు మేము మిమ్మల్ని చొక్కా పట్టుకొని అడుగుతాం. ఆ బలం ప్రజాస్వామ్యానికి ఇవ్వాలి అంటే మనం చాలా బలంగా గలమెత్తాలి. దాంట్లో భాగంగా 10 సంవత్సరాలు ఉన్న 2 చోట్ల నిలబట్టేసుకోవడం లేదు. నా మీద కక్ష కట్టి, ఉదాహరణకి 1,00,000 ఓట్లు ఉన్నాయనుకోండి, ఒక చోట 1,08,000 ఓట్లు పోలేని నేను భీమవరంలో ఓడిపోవడానికి, అంటే ఉన్న ఓట్ల కంటే అధికంగా ఓట్లు పోలేని, అంత కక్ష కట్టారు నా మీద. పవన్ కళ్యాణ్ అనేవాడు అసెంబ్లీలోకి అడుగు పెట్టకూడదు, ఈసారి ఎవడు అడ్డం వస్తాడో నేను చూస్తాను, నేను ఎలా అసెంబ్లీలోకి అడుగు పెట్టకుండా ఎవడు ఆపుతాడో నేను చూస్తాను. అసెంబ్లీలోకి జనసేన అడుగు పెట్టది, పాదముద్రేస్తుంది. మనం ప్రజలకి ఎంత అండగా నిలబడాలో అంత అండగా నిలబడతాం. అధికారం లేకుండానే, ఎవరి అండదండలు లేకుండానే బెదిరిస్తూ ఉంటే ప్రతి సీనియర్ పార్టీలు కూడా భయపడే స్థితిలో ఉంటే ఒక్క జనసేనే చెప్పు చూపించి మక్కిలు ఇరక్కొడతామని చెప్పింది జనసేన. రాజ్యాధికారం మీకు వస్తే బాగా చేసుకోండి. వైసీపీ నాయకులకు కూడా నా కోరిక ఒకటే, మీరు బాగా చేసుకోండి, ప్రభుత్వాన్ని బాగా నడపండి, ప్రజల్ని బాగా చూసుకోండి. కానీ మేము మీకు బానిసలం కాదు. మేము నీకు వ్యతిరేకంగా మాట్లాడితే నా పెన్షన్ ఆపేస్తా, ఇల్లు పట్టాలు ఇవ్వను, ఫీజు రీఎంబర్స్మెంట్ చేయనంటే నువ్వెవరివి? మా డబ్బు నువ్వు పంచుతున్నావు అంతే, నీ డబ్బు కాదు. గుర్తుపెట్టుకోండి ప్రతి ఒక్కరు, ప్రతి ఎమ్మెల్యే. ఇవన్నీ పడి నిధులిచ్చేవాళ్ళు లేక ఈ రోజున మాట్లాడు, అలాంటి సమస్యలు ఉన్నాయనే కదా మాట్లాడు. ఈ రోజున ఈ పార్టీని నడుపుతా ఎన్ని రకాలుగా ఒక్కడు 151 మంది ఎమ్మెల్యేలు, 30 సభల్లో 30 మంది పార్లమెంట్ సభ్యులను పెట్టుకొని ఉన్న ఒక్క సీటు కూడా లేని జనసేనని వైసీపీ నాయకులు, మంత్రివర్గం టార్గెట్ చేస్తూ ఉంటే జనసేన ఎంత బలమైన పార్టీ మీకు అర్థమవుతా ఉన్నా. అంటే భవిష్యత్తులో వీళ్ళే మనకి ఎదురు. వైసీపీకి చెప్తా ఉన్నాం, మేమే మీకు ఎదురు, ఖచ్చితంగా మిమ్మల్ని పడతోస్తాం, కూలదోస్తాం. ఈ ముఖ్యమంత్రికే చెప్తా ఉన్నా, నీకు ఛాలెంజే చేస్తున్నాను ఈ ముఖ్యమంత్రికి. మీరు నన్ను ఎలా ఆపుతారో నేను చూస్తాను ఆ ఎన్నికల్లో. రా ఛాలెంజే నీకు. ఈయన మాట్లాడితే పెద్ద మనిషి క్లాస్ వార్, క్లాస్ వార్ అంటాడు. క్లాస్ వార్ అంటే అర్థం తెలుసా మీకు? ఆయన అమాయక పసిబాలుడిలాగా, అమాయకమైన వ్యక్తిలాగా ఎప్పుడు నవ్వుతూ, కల్మషం లేకుండా నవ్వుతూ, బొగ్గలు తడుతూ, ఇది కాదు. క్లాస్ వారు, నాకు తెలిసి క్లాస్ వారు అంటే అర్థం ఏంటి, పేద ధనిక, ఆయనతో కంపేర్ చేస్తే క్లాస్ వారు నేను చెప్పాలన్నమాట, ఆయనగా చెప్పాల్సింది. ప్రజల్ని విభజించే పాలన చేస్తూ, వేలకి వేల కోట్లు దోచేస్తూ, సూట్ కేస్ కంపెనీలు పెడుతూ నన్ను టార్గెట్ చేస్తారు. నాకు ఏదో ఆధారం, పార్టీ నడపడానికి ఇష్టంతో సినిమాలు చేయట్లా, పార్టీ నడపడానికి సినిమాలు చేస్తా ఉన్నాను. ఈరోజు మన దగ్గర అన్యాక్రాంతంగా వచ్చిన ఆస్తులు లేవు, అధికారంలో లేవు, మనం ఏదైనా మాట్లాడడానికి. మనం సంపాదించిన, మీరిచ్చిన, మేము మీకు ఇచ్చిన ఆనందంతో మీరు డబ్బులు పెట్టుబడి పెడితే దానికి వచ్చిన డబ్బు తప్ప నా దగ్గర వేరే డబ్బు లేదు. నా దగ్గర దానికి కూడా సినిమాలు ఆపేయడానికి ఇవన్నీ చూస్తే ఎవడు క్లాస్ వార్ చేస్తున్నాడు? ఈ ముఖ్యమంత్రి క్లాస్ వార్ చేస్తున్నాడా, లేదంటే మిగతా వాళ్ళు చేస్తున్నారా? ఎవరు ఇప్పుడు దాకా ఎవరికి లాపలా? సినిమా టికెట్ల మీద కూడా నువ్వు ఇంత దిగజారిపోయే వ్యక్తిని మొట్టమొదటిసారి చూస్తా ఉన్నాం. ఇలాంటివన్నీ తట్టుకుంటూ సొంత బిడ్డల కోసం పెట్టిన నిధిని బద్దలు కొట్టి దాన్ని పార్టీ ఆఫీస్ కట్టి, నా బిడ్డల బదులు మీరందరూ నా బిడ్డలు అనుకున్నాను. కానీ స్వార్థాన్ని తీసేశాను. ఈ రాష్ట్రం కోసం నిలబడే వ్యక్తులు కావాలి. తెలంగాణ ఆంధ్ర వాళ్ళు దోచేశారు, ఆంధ్ర వాళ్ళు దోపిడీలు చేశారు, దశాబ్దాల పాటు తిట్టించుకున్నారు అందరూ, ఆంధ్ర నాయకులందరూ. విడిపోయిన తర్వాతనే సరే బుద్ధి రావాలి కదా ఒక్కొక్కళ్ళకి. నాకు నిజంగా ఆవేదన కలిగింది. నేను అందుకనే మొత్తం చెప్పాను. మొన్న మొత్తం జనసేన కేంద్ర కార్యాలయం ఆంధ్రప్రదేశ్లో ఉండాలి, మొత్తం రాజకీయం ఆంధ్ర నుంచే చేస్తాం. ఇది ఈ విధంగా ఒక్కొక్క ఒడిదుడుకులు తట్టుకుంటే ఇక్కడ దాకా వచ్చాం. ఈ వచ్చే ఎన్నికలు జనసేన ఎంతసేపు నువ్వు విడిగారా, నువ్వు విడిగారా అంటారు. నేను విడిగా వస్తాను, ఉమ్మడిగా వస్తాను, ఇంకా నేను నిర్ణయించుకోలే. ఆ రోజు వచ్చినప్పుడు చాలా కుండ బద్దలు కొట్టినట్టే చెప్తాను ఆ రోజున. కానీ ఒక్కటి, భవిష్యత్తులో వచ్చే ఎన్నికల్లో నేను అసెంబ్లీలోకి అడుగు పెట్టాల్సిందే పెడతాం. దానికోసం ఎన్ని వ్యూహాలైనా వేస్తాం. ముఖ్యమంత్రి పదవిస్తే సంతోషంగా స్వీకరిస్తాం. కానీ స్వీకరించాలంటే మాట్లాడుకుందాం. ముఖ్యమంత్రి పదవి మనకే కావాలంటే మనం ఏం చేయాలి, ఎలా చేయాలి, ఎలాంటి కృషి చేయాలి, వీటి మీద ఆలోచన మాట్లాడుకుందాం. అలాగే ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది, దీని మీద కూడా ఒకసారి ఈ సమస్యల్ని మాట్లాడుకుందాం. వైసీపీ గురించి మాట్లాడదాం అనుకున్నప్పటి నుంచి ఒక ఫైల్ చదువుతా, రెండు ఫైల్స్ చదువుతా. వీళ్ళు చేసే తప్పుడు పనులు ఎన్ని ఉన్నాయంటే, నా రూమ్లో ఇన్ని ఫైల్స్ ఉంటాయి. చదివే కొద్దీ వస్తానే ఉంటాయి. అలిసిపోతాను, ప్రామిస్గా చెప్పాలి, ఒకసారి అలిసిపోతాను. ఇన్ని తప్పులు చేశారంటారా బాబు వీళ్ళు? సో ఆ తప్పుల నుంచి ఏరి ఇన్ని పేజీలు, కనీసం ఇన్ని పేజీలు చదివితే ఇన్ని పేజీలకు వచ్చింది. జనసేన ఓడిపోయినప్పటి నుంచి 2019 ఎన్నికల్లో ఈ ముఖ్యమంత్రి నన్ను ఆయన ప్రమాణ స్వీకారానికి ఆహ్వానించారు. ఆయన మనస్ఫూర్తిగా నా కృతజ్ఞతలు తెలియజేశాను. ఆ రోజున ఒకటే చెప్పాను ఆయనకి ఫోన్లో, నేను ఒక పద్ధతి గల ప్రతిపక్షంగా ఉంటాం. చాలా మీ పర్సనల్ విషయాలు జోలికి రాకుండా కేవలం పాలసీ విధంగానే ఏదన్నా ఎప్పుడైనా విమర్శించాల్సి వస్తే విమర్శిస్తాను, అవి కూడా మీరు రాకుండా చూసుకోండి అని సహృదయంగా. మీకు 151 ఎమ్మెల్యేలు వచ్చారు, ఇంతమంది ఎంపీలు వచ్చారు, మనస్ఫూర్తిగా నా అభినందనలు తెలియజేస్తున్నాను. చాలా సహృదయంతో మాట్లాడాను ఆయనతోటి. నా కళ్ళ ముందు తప్పులు జరుగుతా ఉన్నప్పుడు మాట్లాడకుండా ఎలా ఉంటాం? అది పొలిటికల్ పార్టీగా నా బాధ్యత. అది ఏ రోజునైతే నేను భవన నిర్మాణ కార్మికుల గురించి మాట్లాడటం ప్రారంభించాను, ఇసుక దోపిడీ జరుగుతోంది, ఒక కంపెనీ కట్టబెట్టేశారు, పనులు లేవు, దాదాపు 32 మంది చనిపోయారు భవన నిర్మాణ కార్మికులు అన్న రోజు నుంచి ఈ రోజు దాకా నన్ను తిట్టని రోజు అంటూ ఉండదు. ఇంట్లో నాకున్న 4 ఏళ్ల బిడ్డతో సహా తిడతారండి, అంత నీచంగా తయారైంది ఈ వైసీపీ. నాకు వారి వ్యక్తిగత విషయాలు తెలియక కాదు, నాకు ప్రతి ఒక్కరి వ్యక్తిగత విషయాలు చాలా బాగా తెలుస్తాను. వాళ్ళకి ఇంటెలిజెన్స్ కావాలి, వాళ్ళకి వైసీపీ వాళ్ళకి. నాకు ఇంటెలిజెన్స్ అవసరం, నా అభిమానులు చాలా. సరదాగా చెప్పట్లా, చప్పట్లు కొట్టించుకోవాలని చెప్పట్లా. 2014 ఎన్నికలు ఓడిపోయిన తర్వాత, పార్టీ పెట్టిన తర్వాత నేనేదో ఒక కాంగ్రెస్ నాయకులు ఏదో ఒక మాట అంటే ఏదో బదులిచ్చిన అయిపోయి, నెక్స్ట్ డే మన తెలంగాణ జగిత్యాలు చెందిన ఒక కుర్రాడు ఒక పెన్ డ్రైవ్ పట్టుకొచ్చాడు నా దగ్గరికి. అన్నా, మిమ్మల్ని తిట్టిన ఎవరైతే అన్నారో వాళ్ళందరి తాలూకు వీడియోస్ ఇందులో ఉన్నాయి, మీరు చూసి ఇవన్నీ బయట పెట్టండి అన్నాను. వాళ్ళు ఏమేం చేశారో వాళ్ళ వ్యక్తిగత జీవితాలు నా దగ్గర తీసుకున్నా. నాకు మనస్కరించలేదు, నా సంస్కారం ఒప్పుకోలే. ఒక నాయకుడిని వారు చేసే పని, వారి చెప్పే పాలసీ మీద మాట్లాడతాను తప్ప వ్యక్తిగతంగా వాళ్ళని కించపరిచో, వాళ్ళకున్న వ్యవహారాలని నేను బయటికి తీసుకొచ్చో ఆ దిగజారుడు తను ఉండకూడదు. నేను తీసి పక్కన పెట్టాను ఆ రోజున. వదిలే బాబు, ఈసారి వదిలే, అలాంటి వదిలే అని చెప్పాను. కానీ నన్ను ఎంత దారుణంగా తిడతారు ఈ నాయకులంటే, ఉచ్చం నీచం లేకుండా ముఖ్యమంత్రితో సహా తిడతారు నన్ను. ఇవన్నీ నేను ఎందుకు భరిస్తున్నాను? నాకు అవసరం ఏముంది? హైయెస్ట్, ఎంత హైయెస్ట్ నాకు తెలియదు, కానీ అత్యధికంగా పారితోషం తీసుకునే నటుల్లో నేను ఒకని భారతదేశంలో, అంతవరకు చెప్పగలను. నాకు మాటలు పడాల్సిన అవసరం లేదు కదా. నేను కామ్గా, నన్ను ఎవరు అనేవాళ్ళు, నన్ను ప్రేమించేవాళ్ళు తప్ప నన్ను ఎవరు అనేవాళ్ళు ఉండరు. ఎందుకు పడుతున్నాను నేను? సగటు మనిషికి అన్యాయం జరిగితే అది చూస్తూ సినిమాల్లో దాని పాటల రూపంలోనూ కథా రూపంలో పెట్టుకొని తృప్తి పడలేక వేదన చెంది ఏదో చేయాలని తపనతో బయటకు వచ్చాను, మీకోసం వచ్చాను. నన్ను అడగకపోతే ఎవరు, నేను రాకపోతే నాకేం అవ్వదు, కానీ నా మనసు చంపేసింది. చెగువేరా లాంటి వాడిని ఆదర్శంగా తీసుకొని, భగత్ సింగ్ లాంటి వాడిని ఆదర్శంగా తీసుకొని, నేతాజీని స్ఫూర్తిని గుండెలో నింపుకొని నేనేం చేయకపోతే తప్పవుద్దని చెప్పి నేను రాజకీయాల్లోకి వచ్చాను. నేను పోరాటం చేసుకుంటూ వెళ్ళిపోయాను. నన్ను విమర్శించే వాళ్ళు ఉంటారు, చాలా నీచంగా దిగజారుడుతనంగా మాట్లాడేవాళ్ళు ఉంటారు. ఇవన్నీ నేను భరించాను, భరిస్తాను కూడా. ప్రతి తల్లికి, ప్రతి బిడ్డకి, ప్రతి పెద్దలకి ఇదంతా సమాజంలో ఎదురు తిరిగే గుణం చచ్చిపోతుంది, ధైర్యం అనే గుణం చచ్చిపోతుంది. ఆ గుణాన్ని ప్రజల గుండెలో నింపాలని చెప్పి నేను సాహసం చేసే రాజకీయాల్లోకి వచ్చాను. మీ భవిష్యత్తు కోసం వచ్చాను, మీ గుండెల్లో ధైర్యం నింపడానికి నేను ఇక్కడికి వచ్చాను. ఖచ్చితంగా మాటలు తీసుకుంటాం, జనసేన 10 సంవత్సరాలు సాధించింది ఒకటి, భవన నిర్మాణ కార్మికుల సమస్యని బయటికి తీసుకురావటం. ఓడిపోయిన తర్వాత అందరూ ఒకటే అనుకున్నారు, ఈ పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి పారిపోతాడు, రాజకీయాల్లో ఉండడు, తోక ముడుచుకొని పారిపోతాడంటే గర్జించి వెనక నిలబడి ఇక్కడే ఉన్నాం. 10 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాం. ఈ రోజున మంగళగిరిలో కేంద్ర కార్యాలయం శంకుస్థాపన చేసి మరీ వచ్చాం. తర్వాత రోడ్లు దుస్థితి, రోడ్లకి డబ్బు, అసలు రోడ్లు ఇయ్యట్లేదనే ఒక పరిస్థితిని బయటికి తీసుకొచ్చిందే జనసేన. ఒక్క పిలిపిస్తే వాడ ఊరు ఊరున, వీధి వీధిన ఉన్న ప్రతి జన సైనికులు, ప్రతి వీర మహిళ, ప్రతి ఒక్కరూ ఆంధ్రప్రదేశ్ రోడ్లు ఎంత అధ్వానంగా ఉన్నాయో మొత్తం నేషన్ వైడ్, దేశం మొత్తం తెలియజేశారు. మీకు మనస్ఫూర్తిగా నా అభినందనలు తెలియజేసుకుంటాను. అలాగే ఆంధ్రప్రదేశ్కి సంబంధించి నేను కోరుకుంటున్నది అకౌంటబిలిటీ, జవాబుదారీతనం. పోలీసులు కూడా ఇక్కడికి వచ్చి నువ్వు ఇటు వెళ్ళాలి, ఇటు వెళ్ళకూడదు, ఇన్ని ఆంక్షలు పెట్టారే. నేనేదో సెక్షన్ 30 అంటే కదా, రాకూడదని చెప్పారంట కదా. మీరైతే ఆంక్షలు పెట్టచ్చా? ప్రభుత్వం ఆంక్షలు పెట్టచ్చా అంటే మేమే ప్రజల జవాబుదారీతనమా? ప్రభుత్వం జవాబుదారీతనం చెప్పదా? ముఖ్యమంత్రి జవాబుదారీతనం ఉండదా? ముఖ్యమంత్రికి అకౌంటబిలిటీ ఉండదా? అంటే నీ ఇష్టానికి చెప్పి నీ ఇష్టానికి వెళ్ళిపోతే మేము చేతులు ముడుచు కూర్చుంటామా? మేము చేకువరాన్ని స్ఫూర్తిగా తీసుకున్న వాళ్ళం. ముఖ్యమంత్రి జాగ్రత్త, నీ దగ్గర గూండాలు ఉండొచ్చేమో, క్రిమినల్స్ ఉండొచ్చేమో, మా దగ్గర విప్లవకారులు ఉంటారు, విప్లవ యోధులు ఉంటారు, మర్చిపోక ముఖ్యమంత్రి. అకౌంటబిలిటీ అన్న పదం వాడటానికి నేను ఎవరిని ఉట్టిన ఒక మాట అన్న ఆలోచించే మాట్లాడతాను. ఇదే ముఖ్యమంత్రి అమరావతిని రాజధానిగా నేను ఉన్న ఎకరాలు సరిపోయి ఇంకా అదనంగా ఇంకొక 10,000 ఎకరాలు కూడా ఇవ్వండి, 5,000 ఎకరాలు ఇవ్వండి అని చెప్పిన వ్యక్తి ప్రతిపక్షంలో కూర్చొని 20,000 మంది రైతులు 29 గ్రామాల నుంచి 33,000 ఎకరాలు తీసుకున్నారు. ఆ రోజును తీసుకున్నప్పుడు మొట్టమొదటి నేను చెప్పా, చిన్నగా ప్రారంభించి పెద్దగా చేయండి రాజధాని, అది నేను చెప్పాను. కానీ ఈ ముఖ్యమంత్రి ప్రతిపక్షంలో కూర్చొని సరిపోవని చెప్పిన వ్యక్తి ఈ రోజున 3 రాజధానుల నాటకం ఆడుతా ఉన్నారు. ఈయన షణ్ముఖ వ్యూహంలో, జనసేన షణ్ముఖ వ్యూహంలో అమరావతి రాజధానిగా ఉంటుంది, అమరావతిలోనే ఆంధ్రప్రదేశ్ రాజధాని ఉంటుంది. అది చాలా బలంగా మేము కత్తిపూడి సభలోనే జనసేన తరఫున నేను చెప్తా ఉన్నా. ఇదే ముఖ్యమంత్రి వైజాగ్ 2019లో మాట్లాడుతూ ఉంటే వాళ్ళకి ఒకటే చెప్పాను, వైజాగ్లో ఇతను నేను చెప్పినప్పుడు ముందు ఎవరు నమ్మరు. నాకేదో కాలజ్ఞానం ఇవన్నీ కాదు, ఒక సగటు మనిషిని చూడగానే కొంత చదువుకుంటే వచ్చే అవగాహన. ఎందుకంటే తెలంగాణలో ఈ కుటుంబం ఏం చేస్తుందో నాకు తెలుసు. వైజాగ్ మీద దృష్టి పెట్టగానే చెప్పా, మీరు వైసీపీని కనుక ఎన్నుకుంటే కొండలతో సహా మింగేస్తారని చెప్పాను. ఆ రోజున కొండలు తొలిచేస్తారని చెప్పాను. చేతులు గాలేక ఆకులు పట్టుకుని ఆ రోజు చెప్తే నా మాట ఇంటే కదా ఎవరన్నా. కనీసం గాజువాక నుంచి నన్ను గెలిపించుంటే ఋషికొండ దోపిడీ నాపేవాడిని, వైజాగ్ దోపిడీ నాపేవాడిని. నేను సామాజిక పరివర్తన అని ఎందుకు ఘోషిస్తుంటానంటే నా భవిష్యత్తు కోసం కాదు. నేను విదేశాలకు వెళ్ళిపోవచ్చు, ఎక్కడికైనా వెళ్ళిపోవచ్చు, సుఖంగా బతకాలని చెప్పేసి పారిపోవచ్చు. గోదావరి నది ఈ నేలను విడిచి ఎలా వెళ్ళలేదో పవన్ కళ్యాణ్ ఈ నేలను విడిచి వెళ్ళలేడు. ఉంటాం ఇక్కడే. నేను కోరుకుంటున్నది సామాజిక పరివర్తన. ఒక్క 1000 రూపాయల కోసమో, 500 కోసమో, 5,000 కోసమో ఓటు అమ్మేసుకుంటే మన హక్కును కోల్పోతున్నాం, నైతిక హక్కును కోల్పోతున్నాం. మన డబ్బులు మనకిస్తున్నారు. వాళ్ళు నవరత్నాలని చెప్పారు. మద్యపాన నిషేధం, ఇదే మద్యపాన నిషేధం సాధ్యం కాదని నేను చెప్పాను. నేను చెప్పింది ఏం చెప్పానంటే 2014లో అత్యధికంగా ఒక ఊర్లో మహిళలు కోరుకుంటే ఆ ఊరి వరకు మద్యపాన నిషేధం పెడతాం. ఇది ఎందుకు చెప్పామంటే అన్నా హజారే మహారాష్ట్రలో రేలేగావ్ సిద్ధి అనే గ్రామంలో ఒక గ్రామం అంతా కూడబలుక్కుంటే, మెజారిటీ ప్రజలు ఉంటే అక్కడ మద్యపాన నిషేధం అమలు చేయొచ్చు. అలాగే ప్రాంతాల వారీగా చేయొచ్చు తప్ప సంపూర్ణ మద్యపాన నిషేధం ఎప్పుడు సఫలం కాలేదు. అమెరికా కూడా ప్రయత్నించింది. దానివల్ల అల్ కపెన్ అనే గ్యాంగ్స్టర్స్ వచ్చారు. కానీ మద్యపాన నిషేధం అమలు చేయడం చాలా కష్టం. వీటి మీద అత్యధికంగా ట్యాక్స్ పెట్టడం. కానీ మనిషి నాకు మద్యపాన నిషేధం మీద డబ్బులు అవసరం లేదు, ఆడపడుచులకి నేను అన్నగా ఉంటాను, ఆడపడుచుల కోసం నేను మద్యపాన నిషేధిస్తున్నాం, వద్దు ఆయనకి ఏదైనా చెప్పాలనుకున్నప్పుడు నమ్మకం కలిగించాలంటే అరవక్కర్ల. నేను సిపిఎస్ రద్దు చేస్తున్నావు ఇట్లా చెప్పకర్ల, మామూలు చెప్ప ఆచరణలు చేసి చూపించను, అరిచి చెప్పకు. అలాగే కరెంటు ఛార్జీలు మొత్తం తీసేస్తున్నామండి. ఎక్కడ తీసాము? ఉన్న కరెంటు 8 సార్లు పెంచారు కరెంటు ఛార్జీలు, 8 సార్లు. మద్యపాన నిషేధం అని చెప్పి అసలు మద్యం నుంచి ఆదాయమే వద్దన్న వ్యక్తులు 25,000 కోట్లు ఆదాయం తీసుకున్నారు. ఎవరికి కూడా ఓట్లేసిన ఎవరికి కూడా మీకు కోపం రాకపోతే ఎట్లాగా? కోపం, యువత కోపం రాకపోతే ఎట్లాగా? మీకు ఆడపడుచులు కోపం రాకపోతే ఎట్లా? అలాగే ఒక్క కులంతో చాలా కీలకమైన పదవులన్నీ, నేను ఏ ఒక్క కులానికి వ్యతిరేకం కాదు, కానీ ఒక్క కులానికే పట్టం కట్టడం దానికి నేను వ్యతిరేకం. అన్ని కులాలకి బలమైన ప్రాతినిధ్యం ఉండాలి, అది నేను సంపూర్ణంగా కోరుకుంటాను. అంతేకాని ఒక్క కులంతో అన్ని కీలకమైన పదవులు టీటీడీ నుంచి చివరికి రిజిస్ట్రార్ వరకు ఒకటే కులంతో నింపటం తప్పు. అలాంటి జరగకూడదు. భవిష్యత్తులో జనసేన వస్తే వాటికి స్వస్తి పలుకుతాను మనస్ఫూర్తిగా నేను మీకు తెలియజేసుకుంటాను. అమరావతి దాదాపు 200 మంది రైతులు వీళ్ళు మర్డర్లు చేస్తే బయటకు వస్తాయి, రక్తం బయటకు వస్తాయి. ప్రభుత్వ విధానాల వల్ల 189 నాకు తెలుసు దాదాపు 200 పైచిలకు రైతులు ఆవేదనతో గుండెపోటుతో చనిపోయారు. అమరావతి రైతులు ఆ చావులకి కారకులు వైసీపీ నాయకులు. నువ్వు అధికారంలోకి రాకముందు ఒక మాట చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక మాట చెప్తే వాళ్ళని స్థానం లేకుండా చేశారు. వాళ్ళు ఈ రోజున పొలాలు ఇచ్చారు, డబ్బులు పోగొట్టుకున్నారు, ఎటెలాలో తెలియట్లా. నిజంగా ఒక్క కులం తాలూకు రాజధాని అనుకున్నప్పుడు ఈ రోజున మిమ్మల్ని నేను ఒకటే తెలియజేసుకుంటా ఉన్నా, నువ్వు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడే ఎందుకు అడగలేదు? ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడే ఆ రోజునే ఇది ఒక కులానికి సంబంధించిన రాజధానిగా అయిపోతుంది, ఆ రోజే మీరు ఎందుకు చెప్పలేదు? ఆ రోజు 5,000 ఎకరాలు అదనంగా కావాలన్న వ్యక్తి ఈ రోజున ఒక కులానికి అనుకున్నప్పుడు ఇవన్నీ ఆంధ్రప్రదేశ్ని వెనక్కి తోయడానికి. నేను మాదాపూర్ హైదరాబాద్లో ఉన్నప్పుడు నా కళ్ళ ముందు మాదాపూర్ అనే ఒక ఏరియా సైబర్ సిటీ అయిపోవడం నేను కళ్ళారా చూశాను. ఎక్కడెక్కడి నుంచో ప్రజలు పెట్టుబడులు వచ్చి అపారంగా పెరిగిపోయింది సంపద. సో రాజధాని అనేది ఒక గ్రోత్ ఇంజిన్. అది ఎక్కువ మంది రకరకాల ప్రాంతాల నుంచి ఒక చోటకు వచ్చి ఆంధ్రప్రదేశ్కి అద్భుతమైన రాజధాని కావాలి, దానికి నేను ఎప్పుడు సంసిద్ధంగా ఉంటాను. నేను చెప్పిందల్లా ఇది 2-3 ఏళ్లలో సాధ్యపడద్దా, 1 దశాబ్దం పడుతుందా, అదొకటే నేను అడిగాను. ఆ రోజు నుంచి ఈ రోజు దాకా నేను ఒకటే మాట మీద ఉన్నాను, అమరావతి రాజధాని అమరావతిగా ఉంటుంది. కానీ ఈ ముఖ్యమంత్రి మార్చుకుంటూ వెళ్ళిపోయాడు. మీకు చాలా మాటలు చెప్పచ్చు, ఒక్క కులానికంటే అక్కడ అన్ని కులాలు ఉన్నాయి. కావాలంటే కూర్చోబెట్టి ఆంధ్రప్రదేశ్లో ఉన్న అన్ని జిల్లాలకు సంబంధించి ప్రతి ఒక్కరిని అక్కడ తీసుకురావాలంటే ఎలాంటి పాలసీ విధానం పెడితే బాగుంటుందో దాని మీద తెలియజేయండి. పెళ్లి కానుక, షాదీ ముబారక్ అని చెప్పి వీళ్ళు పాలసీలు ఉన్నాయి. వధువు వాళ్ళకి 10,000 ఇస్తామని, ఇవన్నీ 10,000 ఎగ్గొట్టేశారు వాళ్ళు. కనీసం రేషన్ కార్డు కూడా ఇవ్వట్లా. నేను కోరుకుంటుంది ఒకటే, పెళ్ళైన వాళ్ళు ఇంట్లో ఉంటే, కొత్తగా పెళ్ళైన దంపతులు ఒకటే ఇంట్లో ఉంటే కనీసం వాళ్ళకి రేషన్ కార్డు తీసుకోవాలి అంటే, మీరు మీ ఇంట్లో ఉన్నారు కదా, మీ అమ్మ నాన్నతో పట్టున్నారు కదా, మీకు ఇవ్వలేమని. అలాంటి వాళ్ళకి జనసేన ప్రభుత్వం వస్తే రేషన్ కార్డు, అలాగే మీ మ్యారేజ్ రిజిస్ట్రేషన్ పత్రంతో పాటు రేషన్ కార్డు కూడా ఇంటికే తీసుకొచ్చి మీకు ఇచ్చించే బాధ్యత జనసేన పార్టీ. ఇది కేవలం బిలో పవర్టీ లైన్ వాళ్ళకే కాకుండా కొత్తగా పెళ్ళైన ప్రతి దంపతులకి ఇది అందజేయాలని మనస్ఫూర్తిగా మేమందరం కలిపి ఉమ్మడిగా నిర్ణయించాం. అలాగే గృహ నిర్మాణానికి కూడా సీనియారిటీ ప్రయారిటీ ప్రకారం కొత్త దంపతులకి ఖచ్చితంగా ఇవ్వాలని మా నాయకులందరూ కూర్చొని మేము దీని మీద ఒక నిర్ణయం తీసుకున్నాం. ఇవన్నీ ఎందుకు చెప్తా ఉన్నానంటే ఈ పథకాలు వెల్ఫేర్ సంక్షేమ పథకాలు వైసీపీ చెప్తుంది నేను సంక్షేమ జనసేన కానీ మిగతా వారు ఎవరు వచ్చినా సంక్షేమ పథకాలు మద్దతు తీసేస్తారు అని అంటా ఉన్నారు. సంక్షేమం గురించి నా ఆలోచన చెప్తాను. సంక్షేమం ఉండాల్సిందే, సంక్షేమ పథకాలు ఉండాల్సిందే. ఎప్పుడు నేను ప్రతి రైతుకి ప్రతి కౌలు రైతుకి దాదాపు 1000 పైచీలు కనుక్కుని నాకు తెలిసి 10 ఇంకా సరికి లెక్క తెప్పిస్తాను మీకు తర్వాత. ప్రతి రైతుకి ₹1,00,000 పైచీలకు స్వయంగా నేనే చెక్కులు అందించాను. దాదాపు 1000 మంది 1500 మందో ఇంకా ఎక్కువ మంది రైతులకి అందిస్తే ఇది సంక్షేమం. రైతు కన్నీరు పెట్టకుండా ఉండాలని చెప్పి డబ్బులు ఇచ్చాను నేను. నా సొంత డబ్బు ఇది. ప్రజల డబ్బుని అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్టు కాదు. ప్రజల సొమ్ము దానం చేసి ముఖ్యమంత్రి బటన్ నొక్కాను అలా చెప్పట్లేదు. నా డబ్బు ఇది, నా కష్టం, నా రక్తం, నా స్వేదం, నా శ్రమ. ట్యాక్సులు కట్టి మరి ట్యాక్సులు కట్టిన డబ్బు. చాలామంది నాలాగా కొంత విరాళం ఇస్తే దాంట్లో వచ్చిన డబ్బు. అంటే సంక్షేమానికి నేను జనసేన విరుద్ధం కాదు, కానీ సంక్షేమం ఎప్పుడు చేయగలిగిన డబ్బులు ఎలా ఇవ్వగలిగాను? ఒక భీమ్లా నాయక్, ఒక వకీల్ సాబ్ సినిమాలు చేస్తే వెల్త్ క్రియేషన్ జరిగితే తప్ప, అంటే డబ్బు సంపాదిస్తే తప్ప, సంపద సృష్టిస్తే తప్ప నేను సంక్షేమం అగులం. సంక్షేమ పథకాలు ఉండాలి రాష్ట్రంలో, కానీ సంపాదన ఉండాలి కదా. నువ్వు పరిశ్రమలు రానివ్వు, ఏదైనా మాట్లాడితే రివర్స్ టెండరింగ్ అంటావు, ఏ అభివృద్ధి పథకాలు రానివ్వు, ట్యాక్స్లు వేసేస్తావు. 20% నుంచి 70% నీకు మున్సిపల్ ట్యాక్సులు, రిజిస్ట్రేబుల్కి మున్సిపల్ ట్యాక్సులు అయిపోయినాయి. బిల్డింగ్ నిర్మాణానికి, భవన అనుమతులకి మొన్న చేసిన శంకుస్థాపనకి ₹53 లక్షలు నేనే కట్టాను మంగళగిరిలో. అంతకుముందు ₹23 లక్షలు, ₹19 లక్షలు అంట. ఒక్క దెబ్బకి అది ₹53 లక్షలు చేశారు. మేమందరం కష్టపడి మేము డబ్బు నీకు ఇస్తే, నువ్వు అనుకున్న కొద్ది మందికి నువ్వు ఇస్తే ఇవ్వు సంతోషం. మిగతా వాళ్ళని వదిలేసావే. సినిమాలు ఆడనివ్వవు, పరిశ్రమలు రానివ్వవు, కియా అలాంటి పరిశ్రమల్ని దాని అనుబంధ సంస్థల్ని పారిపోయేలా చేస్తావు, బెదిరిస్తావు. ఒక ఫ్లోర్ వేసుకోవాలి ఒక్కొక్క ఊర్లో అంటే దానికి ₹1,00,000 కట్టమంటావు మీ వైసీపీ నాయకులు. ఒక కొత్త అనుమతి తీసుకోవాలంటే, మీకు రోడ్డు మీద కంకర వేయాలంటే కంకర వేసుకొని బెదిరిస్తారు. మీరు ఎట్టు వెళ్తామో మీరు? అంటే అభివృద్ధి లేకుండా అప్పులు చేసే అభివృద్ధి అంటే ఆ అభివృద్ధికి మేము వ్యతిరేకం. అప్పులు చేసి గొప్పతనం అంటే ఎట్లా? ఏదైనా మాట్లాడితే ఈ వ్యక్తి నేను ఒంటరి వాడిని, నేను పాపం పసివాడిని, నన్ను అందరూ కార్నర్ చేస్తున్నారు, జనసేన ఇంకో తెలుగుదేశం బీజేపీ అన్నీ అందరూ కలిసి నన్ను చేస్తున్నారు. నువ్వు చిన్నపిల్లడువా? నువ్వు పసిపిల్లడువా? నువ్వు చేతులకి రక్తం అంటించుకున్న వ్యక్తి పసిపిల్లల మాట నువ్వు అందరిని చంపి సొంత చిన్నాయిని చంపిన వాళ్ళు నువ్వు వెనకేసుకొస్తా? నువ్వు పసిపిల్లలా మాట్లాడతారేంటి? నాకు తెలిసి 2 కులాలు. ఒకటి క్లాస్ వారంటే డబ్బు పేద పోయింది. ఈ రోజున డబ్బు ఎంత ఉందని కాదు, నువ్వు ఎంత పవర్ఫుల్, నీకు ఎంత పవర్లెస్. ఈ 2 కులాలు. డబ్బు తారతమ్యాలు ఉన్నాయి కాదంట్లా, అది సరిదిద్దుకోగలం. ఎంత పేరుండని, దేశం అంతా పేరుండని, ప్రపంచానికి తెలియనివ్వని, కానీ ఈ ముఖ్యమంత్రి దగ్గరికి వచ్చి చేతులు కట్టుకొని కూర్చోవాలి అయ్యా దొరా అని. ఇది ఫ్యూడలిజం. మీద వాటికి నేను వ్యతిరేకం. సొంత చిన్నాయన కూతురు తండ్రి చనిపోయాడని చెప్తే, వివేకానంద రెడ్డి గారు చనిపోయారని చెప్తే ముందు గుండెపోటని చెప్పారు, బాత్రూంలో పడిపోయాడు అన్నారు. సిబిఐ ఒకవైపు చెప్తా ఉంది, అన్ని దారులు ముఖ్యమంత్రి ఇంటి వైపు చూపిస్తున్నాయి, ముఖ్యమంత్రి వైపు చూపిస్తున్నాయి. అంటే ఎవరు పాపం పసివాడు? ఇక్కడ నువ్వు పాపం పసివాడు. ఇది పవర్ఫుల్ పవర్లెస్ అనడానికి సునీత గారు ఒక డాక్టర్, వైరాలజిస్ట్. సొంత తండ్రి చనిపోతే నిన్న కోర్టులో లాయర్ కూడా లేడు ఆవిడికి, ఆవిడే వాదించుకుంటాను. అంటే అంత నిస్సహాయత. డబ్బులున్నంత మాత్రాన గొప్ప మనకి అధికారం ఉందని ఒక పవర్ఫుల్ అని కాదు. మీకు తెలుసు చాలామంది అభిమానించే వ్యక్తిని ఆయన చేతులు కట్టుకొని మరాల ముందు నుంచో పెట్టుకున్నాడో, ఎంత పైశాచిక ఆనందం పొందాడో తెలుసు మీకు. ఒక ముఖ్యమంత్రి అయితే నీ పని నువ్వు చేసుకో, మా జోలికి రాకు. నాకు ఒక్క వ్యక్తి తప్పు చేస్తే పర్లా, ఒక ముఖ్యమంత్రి కుటుంబమో తప్పు చేస్తే ఇబ్బందులే, తట్టుకోగలం. ఒక్కడు దీనికి అనుబంధంగా ప్రతి ఊర్లో, ప్రతి నియోజకవర్గంలో, ప్రతి వీధిలో దీనికి నమూనాలు ఏర్పడతాయి. వైసీపీ గుండాగర్ది, గుండాయిజం, దోపిడీ ఒక ముఖ్యమంత్రి వరకు ఉంటే భరించగలం, ఎదురు తిరగలం. కానీ ప్రతి ఊర్లో ఇదే విధానం వస్తే ప్రతి ఒక్కరు ఎదురు తిరగాల్సింది తప్పదు. ఎందుకంటే ఇది మీకు అనిపించవచ్చు, నాలాంటి వాడు ఏం చేయగలడని. పవన్ కళ్యాణే చేయగలరు, మీరెందుకు చేయలేరు? మీరు ఎదురు తిరగలరు. పవన్ కళ్యాణ్ పెట్టి పుట్టాడా? సరిగ్గా మీ అంత చదువు, మీలా డిగ్రీ కూడా చేయలేదు. కనీసం మీరు డిగ్రీలు చేశారు, పవన్ కళ్యాణ్ ఇంకా డిగ్రీలు కూడా చేయలేదు. ఆస్తులు, ఇంటి పన్ను ఎలా పెంచారంటే రిజిస్ట్రేషన్ అప్పుడు ఇంటికి ఎంత విలువ కడతామో రిజిస్ట్రేషన్ విలువతో సమానంగా ఈ ఆస్తి పన్ను కూడా పెంచుతా ఉన్నారు. అభివృద్ధి పక్కన పెట్టి పన్నులు అప్పుల మీదే ప్రభుత్వం నడుస్తూ ఉంది. మన పత్తిపాడు ఒకవైపు వైజాగ్ పోర్ట్ ఉంది, ఇంకోవైపు కాకినాడ పోర్ట్ ఉంది, అటు వైజాగ్ ఎయిర్పోర్ట్ ఉంది, రాజమండ్రి ఎయిర్పోర్ట్ ఉంది. 32 కిలోమీటర్ల హైవే ఏ నియోజకవర్గానికి లేదు. ఇక్కడ అంత ఉండి ఎందుకు ఉద్యోగ అవకాశాలు లేవు? ఇక్కడ ఎందుకు పరిశ్రమలు రావు? ఇక్కడ అడిగేవాడు ఎవడు లేడే, పట్టించుకునేవాడు ఎవడు లేడే. ఏదైనా మాట్లాడుతూ ఉంటే స్థానిక ఎమ్మెల్యేలు ఎవరైనా కావచ్చు, వాళ్ళు మీరు మా మాట వినకపోతే కేసులు పెడతాం, బెదిరిస్తాం తప్ప అభివృద్ధి పరంగా మీకు ఏమైనా ఆలోచించారా? మీ తరపున ఏమైనా ఆలోచించారా? ఇవన్నీ మీరు ఆలోచించుకోండి. నేను చెప్పిన మాటలు ఏది కూడా నన్ను గుడ్డిగా నమ్మొద్దు, జనసేనని గుడ్డిగా నమ్మొద్దు. కానీ మీరు 2014 నుంచి 2019 వరకు నేను రోడ్ల మీద తిరిగి అన్ని వదులుకొని వస్తే నన్ను కాదని చెప్పి మీరు వైసీపీకి ఓట్లేశారు. నా అభిమానులు కూడా వైసీపీకి ఓట్లేశారు, లేదంటే వైసీపీ గెలవదు నాకు తెలుసు. ఓకే, సినిమా పరంగా నేను ఇష్టం ఉండొచ్చు, కానీ రాజకీయ పరంగా ఇతను సరిపోట్లే అనుకోవచ్చు ఆ రోజున. కానీ మీరు నమ్మి ఓటేశారు ఆ వ్యక్తికి. యువకులు వేశారు, ఫీజు రీఎంబర్స్మెంట్ చేయరు. ఈ రోజున ఉన్న ముఖ్యంగా ఇదే తూర్పుగోదావరి జిల్లాలో నేను అమలాపురంలో తిరుగుతున్నప్పుడు ఇదే ముఖ్యమంత్రి వచ్చి నేను కాపులకి బీసీ రిజర్వేషన్ ఇవ్వను, చాలా కరాఖండిగా చెప్పాడు. నాకు నిజంగా ముచ్చటేస్తుంది ఆయన ధైర్యానికి. అంటే కాపుల్ని ఎంత తూలనాడేశారు, ఎలా పక్కన పడేశారంటే ఆయన. నాకు కాపులు ఓట్లు అక్కర్లేదయా, నేను కాపులకు రిజర్వేషన్లు ఇవ్వనంటే ఒక సెంటిమెంట్. అది గవర్నమెంట్ ఇస్తుందా ఇవ్వదా ఒకటి, అసలు నేను ఇవ్వను మీకు కరాఖండిగా చెప్పిన వ్యక్తి. అలాంటి కరాఖండిగా చెప్పిన వ్యక్తికి కాపు నాయకులందరూ మద్దతు తెలిపారు. కాపు నాయకులందరూ మద్దతు తెలిపారు. 60% దాదాపు 45 60% ఓట్లు కాపులువి వైసీపీకి పడ్డాయి. జనసేనకి 25-30% పడ్డాయి. అంటే మాట్లాడితే నన్ను కూర్చోబెట్టి నన్ను ఒక కులానికి ఉంటే అరే నేను షెగివేరాన్ని స్ఫూర్తిగా తీసుకున్నాను, నా కులాన్ని నేను గౌరవిస్తాను. నా ఉనికి నేను ఎక్కడ పోగొట్టుకుంటాను, నా తల్లిదండ్రిని ఎలా పోగొట్టుకోలేను, నా కులాన్ని కూడా నేను పోగొట్టుకోను, దాన్ని గౌరవిస్తాను నేను మనస్ఫూర్తిగా చెప్తున్నాను. కానీ నా కులాన్ని గౌరవించే పరిస్థితుల్లో నా రెల్లి సోదరులను వదిలేసుకుంటానా, నా మాల సోదరులను వదిలేసుకుంటానా, నా మాదిగ సోదరులను వదిలేసుకుంటానా, మా బీసీ ఆడపడుచులు వదిలేసుకుంటావా, శక్తి పలుచులను వదిలే అలా చేయను నేను, అగ్రవర్ణాలను వదిలేసుకుంటావా, పౌరోహిత్యంతో ఈ దేశ సాంప్రదాయాన్ని నడిపే బ్రాహ్మణ సమాజాన్ని వదిలేస్తామా, అవి చేయను నేను. ఉన్నది ఉన్నట్టుగా చెప్తాను. నన్ను కూర్చోబెట్టి ఒక కులానికంటే నేను నా కులాన్ని దాటి నేను పారిపోను, అన్ని కులాలకి ఎలా నిలబడతానో నా కులానికి కూడా నేను అంతే సంపూర్ణంగా నిలబడతాను, నేనేం పారిపోయే వ్యక్తిని కాదు. కాకపోతే ఈ ముఖ్యమంత్రిలాగా ఒకే కులంతో ఉన్న 600 పోస్టులో మొత్తం 550 ఒకే కులంతో అయితే నింపరు, అలాంటి వాటికి నేను వ్యతిరేకం. ఒక కులానికి దాని దామాషా పద్ధతి ప్రకారం దాని నిష్పత్తి ప్రకారం ఎంత ఇవ్వాలో ఖచ్చితంగా అందిస్తాం, అంతే గౌరవిస్తాం తప్ప ఒక పైసా ఎక్కువ చేయను, ఒక పైసా తక్కువ చేయను. ఈ మాట నేను మీకు ఇస్తున్నాను. నేను మాట్లాడుతున్నప్పుడు నన్ను విమర్శించడానికి ముఖ్యమంత్రి చాలా దిగజారి మాట్లాడుతున్నారు, అది వేరే విషయం. నన్ను చాలాసార్లు ఎస్సీ నాయకుల చేత బీసీ నాయకుల చేత తిట్టిస్తారు. మీకు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇది మన మధ్య గొడవలు పెట్టించడానికి, అది అర్థం చేసుకోవాలి. ఒక ప్రజాప్రతినిధి తిడితే ఏ వ్యక్తి అయినా సరే నేను ఆ పార్టీ ప్రతినిధిగా చూస్తాను తప్ప ఆ కులానికి ప్రతినిధిగా నేను చూడను. మనం కూడా ఒక బీసీ ప్రజాప్రతినిధి కానీ ఎస్సీ ప్రజాప్రతినిధి కానీ తిడితే వారి కులాన్ని అన్నట్టు కాదు, వారు మన మధ్య పొరపచ్చాలు లేపడానికి నేను సోషల్ ఇంజనీరింగ్ చేస్తున్నా. ఇదే అమలాపురంలో కాపులకి పడదని చిన్నప్పటి నుంచి విని ఒకటే అడిగా, ఎందుకు పడదు ఇద్దరు రెండు కులాలకు అనుకోండి. నేను కూర్చోబెట్టి 15 రోజులు అందరినీ కూర్చోబెట్టి మాట్లాడితే ఒక సెట్టిపల్లిజల ఫంక్షన్కి నేను చేసిన సోషల్ ఇంజనీరింగ్ వల్ల సెట్టిపల్లిజ సోదరులకి కాపు యువత ఆహ్వానం పలుకుతున్నాం అన్న ఇవి బ్యానర్స్ మీకు అమలాపురంలో కనిపిస్తుంది. అంటే ఒక నాయకుడు అనుకుంటే కులాల మధ్య సయోధ్య సృష్టించవచ్చు, అలాగే విభేదాలు కూడా తీసుకురావచ్చు. జనసేన సయోధ్యని హార్మనీని క్రియేట్ చేస్తుంది, వైసీపీ కులాల మధ్య చిచ్చు పెడద్ది. అలాగే ఇందాక కాపుల గురించి చెప్పాం, చీనేని ఇవ్వను కాపుల కంటే కూడా ఆ రోజున ఓట్లు వేశారు. అలాగే ప్రతిసారి ఎన్నికలు రాగానే బీసీల మహాగర్జన, బీసీల సభ అని ఒక కథ చెప్తారు. ఎంతమందికి ఇస్తారంటే బీసీలకి సభలు పెట్టచ్చు, పెద్ద పెద్ద సభలు పెట్టచ్చు. సభలు పెట్టి లోకల్ బాడీస్లో 34% రిజర్వేషన్ని 24% తీసుకొచ్చారు. దానివల్ల 16,800 మంది బీసీ చిన్న ప్రజాప్రతినిధులు అవకాశం కోల్పోయారు. ఇది బీసీలని పెంచినట్ట తగ్గించినట్ట? బీసీలు మహాసభ పెట్టి మేము బిర్యానీలు పెట్టాం, చాలా గొప్ప విందు భోజనాలు పెట్టామని చెప్పి 16,800 బీసీలకి అవకాశం లేకుండా చేశారు. 34 నుంచి 24% తగ్గించి ఓపెన్ చేశారు. ఇది ఎవరికి అన్యాయం జరుగుతుంది? బీసీ నాయకులందరూ కూడా ఒకసారి ఆలోచించాలి. ఇక్కడున్న బీసీ యువత కూడా మీ మీ నాయకులను అడగండి. తెలంగాణలో 18 బీసీ కులాలని ఎందుకు తీసేశారు? ఒక్కళ్ళు అడగల. ఆంధ్రప్రదేశ్ ఆస్తులు హైదరాబాద్లో ఉన్నప్పుడు తెలంగాణ ప్రభుత్వానికి అప్పచెప్పినప్పుడు అక్కడున్న తూర్పు కాపుల్ని కానీ, శెట్టి బల్జల్ని కానీ, దేవాంగుల్ని కానీ, కొప్పిలి వెలమల్ని కానీ, కాళింగుల్ని కానీ, గవర్నర్ని కానీ, తూర్పు కాపుల్ని కానీ ఎందుకు వాళ్ళు ఉండకూడదు కనీసం ఒక వివరణ కూడా ఇవ్వలేకపోయారు, అడగను కూడా అడగలేకపోయారు. నేను కోరుకుంటుంది బాధ్యత లేని ప్రభుత్వాలు ఇవన్నీ. సో మీరు గుడ్డిగా బీసీ యువతకు కూడా చెప్తున్నా, నాకు యువతని కులాల పరంగా విడతీయడం తెలియదు నాకు, కానీ ఓట్లు వేసేటప్పుడు మీరందరూ కులాల పరంగా విడిపోతారు. మీరు సినిమా చూసేటప్పుడు ఎంత ఆనందంగా ఒకటిగా చూస్తారో ఓట్లు వేసేటప్పుడు కూడా మీరు దయచేసి కులాలుగా విడిపోకండి, మనుషులుగా ఉండిపోండి. దయచేసి నా అదొకటే కోరుకుంటాను. నేను నిలబడతాను మీకు. చాలామంది నా అభిమానులు కూడా మీ కులం కాదంటారు. అదే మిమ్మల్ని గుండెల్లో పెట్టుకుని చూసుకున్నావు, నేను నా కులం వేరు మీకు కులం వేరని నేను అనుకుంటానా? అదా మీరు నన్ను అర్థం చేసుకుంది. 56 బీసీ కార్పొరేషన్స్ పెట్టారు. 56 బీసీ కార్పొరేషన్, బీసీ సబ్ ప్లాన్ ఫండ్స్కి డబ్బులు ఇవ్వాల. సంక్షేమ పథకాలు మీకు ఇస్తున్నామని చెప్పి అవన్నీ అమ్మఒడిలోనూ లేదంటే మనకి వాహనమిత్ర పథకం ఇలాంటి ఏ పథకాలు నా పథకాలు చూపిస్తూ ఉన్నాను, ఇచ్చినట్టు ఇచ్చి. అలాగే ఒకసారి అలాగే సంపద ఎలా ఉండాలి. మా నాన్న ఒక చిన్న ఉద్యోగి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగి. నా పెద్ద కోరిక జీవితంలో ఒక 5,000 రూపాయలు సంపాదించి చాలా బాగుంటుందని నా కోరిక. చదువుకుంటాం, ఒక స్కిల్ ఉంటుంది, ఒక ఎబిలిటీ ఉంటుంది, కానీ డబ్బు కావాలి. ఒక నేర్చుకోవాలన్నా డబ్బులు కావాలి. ఏదన్నా ఒక పరిశ్రమ పెట్టాలి, చిన్నపాటి పరిశ్రమ పెట్టాలంటే డబ్బులు కావాలి. ఒక చిన్నపాటి టీ సెంటర్ పెట్టాలన్నా డబ్బులు కావాలి. నేను ఇవన్నీ చూసి యువతలో రోడ్డు మీద వెళ్తున్నప్పుడు ఒకసారి మీ చాలాసార్లు మీతో ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా చాలామందితోటి నేను రోడ్డు మీద ఆపి దిగి మాట్లాడుతూ ఉంటాను. ఎందుకు మాట్లాడతానంటే మీ అభిప్రాయాలు తెలుసుకోవడానికి. నాకు షణ్ముఖ వ్యూహంలో ముఖ్యమైంది జనసేన తీసుకురాబోతుంది. ముఖ్యంగా ఎబిలిటీ ఉంది. చాలామంది, ఎంతమందిని చూశారంటే యువతలో ఆడపిల్లల్లో కానీ మగపిల్లల్లో కానీ ఎంత కెపాసిటీ ఉండి పెట్టుబడి లేక అలాంటి ప్రతి నియోజకవర్గంలో కనీసం 500 మందిని ఎంపిక చేసి 10 మందికి ఉద్యోగాలు ఇవ్వగలిగే పరిశ్రమ కానీ చిన్నపాటి వ్యాపారం కానీ ఏది పెట్టుకున్నా వన్ టైం డబ్బు 10 లక్షల రూపాయలు కనుక ఆ యువతకి ఇస్తే ప్రతి నియోజకవర్గంలో ఊహించుకున్న 500 మంది ఒక సంవత్సరానికి, అది 5 సంవత్సరాల్లో 500 మంది వాళ్ళకి 10 లక్షల చొప్పున ఇస్తా ఉంటే కనీసం 10 మందికి ఉద్యోగాలు ఇస్తే ఎంతమంది అవుతుంది అది ఒకసారి మీరు లెక్క వేసుకొని చూడండి. అంటే భవిష్యత్తు మీ చేతుల్లో ఉంది. నా కొడుకు నేను పెట్టుబడి పెడతాను, మీకెవరు పెట్టుబడి పెడతారు? నా కొడుకు ఎక్కడైనా చదివించాలంటే నేను పెట్టుబడి పెడతా, కానీ నాకు పుట్టకపోయినా నా ఇది మనందరం సోదరులు అనుకుంటాం, నా కుటుంబం అనుకుంటాం. మరి నా కుటుంబానికి నేనేం చేయాలి? సో నేను అనుకుంది 10,000 కోట్లు అవుతుంది సంవత్సరానికి. ఒక్క ఇసుకలోనే 10,000 కోట్లు దోచేస్తా ఉన్నారు వీళ్ళు. అలాంటి ఇసుక దోపిడీని ఆపి ఆ 10,000 కోట్లు మీ దగ్గరికి తీసుకొస్తే యువతకిస్తే ఎందుకు అభివృద్ధి పదంలో ఆంధ్రప్రదేశ్ ఉండదు? 150 కోట్లు ఒక్కొక్క ఎమ్మెల్యే ఖర్చు పెడతా ఉన్నాడు. 100 కోట్లు నేను నిలబడితేనంటే నేను నిలబడిన చోట 200 కోట్లు ఖర్చు పెడతానంట. అంటే అంత డబ్బు ఉంది. వాళ్ళు కష్టపడే డబ్బుగా దోచేసిన డబ్బు. దోచేసే వాళ్ళ దగ్గర దోపిడీని ఆపి ఆ డబ్బు తిరిగి యువత ఆడపడుచుల దగ్గరికి, ఆడపిల్లల దగ్గరికి, సగటు యువత దగ్గర తీసుకొచ్చి మీకు పెట్టుబడి పెట్టేలాగా బాధ్యత జనసేన తీసుకుంటుంది. నిజంగా వీళ్ళు అభివృద్ధి అని చెప్తా ఉన్నారు. పంచాయతీలు ఉన్నాయి, ఇన్ని పంచాయతీలు, ఇన్ని వేల పంచాయతీలు, ఇన్ని వేల పంచాయతీలకు ఎన్ని నిధులు ఇచ్చారని అడగండి. ఒక్కొక్కరిని చూస్తూ ఉంటే పంచాయతీగా పోటీ చేసిన వ్యక్తులు వారి సొంత నిధులతోటి మనుషులు కూడా చెల్లించుకోలేక వాళ్లే చెత్తాచెదారం వాళ్లే తీసుకునే వచ్చారు. సర్పంచ్లు ఆ స్థాయికి వచ్చారు, నిధులు లేవు. ఇదే కేరళలో నాకు మెసేజ్ వచ్చింది అక్కడ ఉన్న మంత్రి నుంచి. ఆయనను ఆహ్వానించారు, నువ్వు వచ్చి లోకల్ బాడీస్ ఎన్నికలు జరగబోతున్న టైంలో నేను ప్రిపేర్ అవుతున్నాను. ఒకసారి మా కేరళకు వచ్చి లోకల్ బాడీస్ ఎలా ఉంటాయో చూడు, ఎంత బాధ్యతగా ఉంటాయో చూడంటే మిగతా చోట కనీసం 20-24% అయితే మన కేరళలో పంచాయతీలకి 40% నిధులు వెళ్తాయి. అంటే ఉదాహరణకి కేంద్ర ప్రభుత్వం నుంచి 7 నుంచి జనాభా ప్రాతిపాదికన 7 నుంచి 20 లక్షల రూపాయలు ఒక్కొక్క పంచాయతీకి రావాలి. అదనంగా శానిటేషన్కి 5 లక్షల రూపాయలు రావాలి. ప్రతి పంచాయతీకి 7 నుంచి 20 లక్షలు అదనంగా శానిటరీ నిధులుంటే ఎంత శుభ్రత ఉంటుందో చూడండి, ఎంత నిధులు ఉంటాయి, ఎన్ని పనులు జరుగుతాయి. ఇవన్నీ వదిలేసి చెత్త మీద కూడా డబ్బులు, చెత్త పన్ను ఓట్లేసి గెలిపించుకున్నందుకు 90 రూపాయలు ఇంటి మీద, 150 రూపాయలు వ్యాపార చిన్నపాటి కొట్టు ఉంటాయి. ఇది మీరు అర్థం చేసుకోవాలి దోపిడీ ఎలా జరుగుతుందని. మీ ఎక్కడో చోట నేను కోరుకుంటుంది పంచాయతీ నిధులు పంచాయతీలకు వచ్చేలాగా జనసేన ప్రభుత్వం చేస్తుంది అని నమ్మాను. ఇప్పుడు క్లాస్ వార్ అని చెప్తారా పెద్ద మనిషి? క్లాస్ వార్ అంటే ఏంటి? డబ్బున్న వాళ్ళు పేదల్ని దోచేయడం, ఇదే కదా క్లాస్ వార్ అంటే. డబ్బున్న వాళ్ళు పేదవాళ్ళని దోచేయడం, ఇది క్లాస్ వార్ అంటే. ఆయన రాబిన్హుడ్ మన ముఖ్యమంత్రి, జోరో ఆయన ఒక నన్ను చూపించి నాతో పాటు ఒక సమూహాన్ని చూపించి నేను వీళ్ళ మీద యుద్ధం చేస్తున్నానని. ఇదే నిజమైతే మీరు ఆలోచించండి, ఒక భవన నిర్మాణ కార్మికుడు సంక్షేమ నిధి ఉంది, మనం ఇల్లు కట్టుకున్నా చిన్నపాటి నిర్మాణం చేసినా సెస్ కడతాం, ఆ సెస్ భవన నిర్మాణ సంక్షేమ నిధికి వెళ్తుంది. దాని నుంచి 450 కోట్లు దోచేసిన మహాన్ ఎవరని అడగండి. నువ్వు కార్మికులు పొట్ట ఈ ముఖ్యమంత్రి కొట్టాడు, మేము కొట్టలా, నువ్వు కొట్టావు. ఎవరు క్లాస్ వారు? ఎవరు దోపిడీ చేస్తున్నారు? కార్మికుల పొట్ట 450 కోట్ల నిధుల్ని దోపిడీ చేసిన వ్యక్తి ఇతను. ఇతను క్లాస్ వార్ గురించి మాట్లాడతాడు. పంచాయతీలకు కావాల్సిన డబ్బులు ఇవ్వడు, ఇతను క్లాస్ వార్ గురించి మాట్లాడతాడు. ఇసుక దోపిడీ జరిగింది గత ప్రభుత్వం అని చెప్పి మాట్లాడి ఈసారి పాలసీ మారుస్తానని చెప్పి అన్ని కలిపి ఒక్క కంపెనీకి ఇచ్చాడు, మరీ బాగుండదు చెప్పి ఇంకో 2 కంపెనీలకు ఇచ్చాడు, అన్ని వాళ్ళే. అది చిత్తూరు జిల్లా వైసీపీ నాయకుడిది. నేను అనుకుంటాను ఇసుక ఉచితంగా ఇస్తానని చెప్పాను షణ్ముఖ వ్యూహంలో భాగంగా. ఎందుకు ఆ మాట అన్నామంటే ఇసుక తీసే వాళ్ళందరూ ఉత్పత్తి కులాల నుంచి వచ్చిన వాళ్ళు, బీసీ కులాల నుంచి వచ్చిన వాళ్ళు, వారికి సంపాదన ఎట్లా? ఎంతసేపు మా కండ, మా శ్రమ, మా శరీరం, మా రక్తం ధారపోస్తాం, మా శ్రమ తప్ప మాకు అదనంగా డబ్బులు ఎలా కావాలి? ఇసుక కాంట్రాక్ట్లన్నీ 3 కంపెనీలు కట్టబెట్టకుండా 3,000 మందికి కట్టబెడితే, అత్యధిక శాతం బీసీలకు కనుక ఇవ్వగలిగితే ఆ ఇసుక కాంట్రాక్ట్లన్నీ, ఎంత సంపద బీసీల దగ్గర ఉంటుందో ఒకసారి మీరు ఆలోచించండి, ఎస్సీల దగ్గర. నేను కోరుకుంటాను అది సంపదని ఇవ్వడం కిందకి వెళ్ళాలి అంటే, సంపదంతా మీరు 10,000 కోట్లు ఒక చోట కూడబెట్టుకొని నీకు 1,000 రూపాయలు నీకు 10,000 ఇవ్వడం కాదు, ప్రతి బీసీ వ్యక్తుల దగ్గర, ఎస్సీల దగ్గర లక్షల రూపాయలు ఉండాలని నేను మనస్ఫూర్తిగా నేను ఆకాంక్షించేవాడిని. ఆ విధంగా పథకాలు, ఆ విధంగా ప్రభుత్వ పథకాలు ఉండాలని కోరుకునేవాడిని, ఆ విధంగా పోరాటం చేద్దాం అనుకునేవాడిని. సో అందుకు ఇసుక తీసేటప్పుడు జనసేన వచ్చినప్పుడు ఉచితంగా ఎందుకు ఇవ్వగలమంటే దోపిడీని ఆపుతాం. బిలో పవర్టీ లైన్ ఉన్న వాళ్ళందరికీ ఇసుకని ఉచితంగా ఇవ్వబడుతుంది, దానికి మేము ఖచ్చితంగా నిలబడి ఉన్నాం. అలాగే కాంట్రాక్ట్లు వీటికి కొద్ది మందికి అప్పచెప్పడం కంటే ఎక్కువ మంది బీసీ కులాలకు కనుక మిగతా కులాలకి ఏదైతే ఫైనాన్షియల్ ఎంపవర్మెంట్ ఉంటుందో అది నిజంగా బలపడతారు. మిమ్మల్ని బలపడకుండా ఎంతసేపు సంక్షేమ పథకాలు 1,000 రూపాయలు వాహన మిత్రులు ఇచ్చి ఆపేస్తున్నారు తప్ప నిజంగా మీకు అభివృద్ధి జరగాలంటే, మీకు సాధికారత ఇవ్వాలంటే ప్రతి బీసీ కులంలో డబ్బు ఉండాలి. అందుకని దాని ఆ విధంగా నేను పథకాలు ఆలోచిస్తూ ఉన్నా. పోరాట యాత్ర సమయంలో వంతాడకు వచ్చాను, ఇక్కడే మన పత్తిపాడు దగ్గర. వంతాడు మైనింగ్, వంతాడు దోపిడీ జరుగుతూ ఉంది, లాటరైట్ దోపిడీ జరుగుతూ ఉంది. బాక్సైట్ పేరు, లాటరైట్ అని పేరు చెప్పి బాక్సైట్ని దోచేస్తున్నారు. ఇంక్లూడింగ్ ఇప్పుడున్న ముఖ్యమంత్రితో సహా మాట్లాడితే, నేను వచ్చిన ఆయన మాట్లాడటం స్టార్ట్ చేసి వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే మేము దీన్ని ఇన్వెస్టిగేషన్ పెడతామని చెప్పాం. ఇన్వెస్టిగేషన్ కూడా వేశారు. ఈ రోజు దాకా రిపోర్ట్ బయటికి రాలా, ఏం జరిగింది అనేది ఎవరు చెప్పలా. ఇన్వెస్టిగేట్ చేశారు, దాన్ని సంచిలో పెట్టి పక్కన పడేశారు. అది పక్కగా పెట్టి చింతలూరులో, మన చింతలూరులో 20 సంవత్సరాలు లాటరైట్ లీజ్ ఇచ్చారు. దానికి కీలకమైన ధాతు ఏంటి, అల్యూమినియం ఎంత ఉంది, ఈ రోజుకి చెప్పట్లా. ఈ మైనింగ్ కంపెనీ కూడా ఈ రాయలసీమ జిల్లాకు చెందిన ఒక వైసీపీ నాయకుడిది. ఈ కంపెనీ కూడా వాళ్ళ బినామీ ఎవరో ఆయన కేసులో కూడా ఉన్నాడని అంటారు. నాకు తెలీదు ఎగ్జాక్ట్ డీటెయిల్స్, కానీ నేను విన్నది ఇది. 1% మినరల్ డిపాజిట్ ఫండ్ అని ఉంటుంది. అది ఎందుకు వాడతారంటే, స్థానికంగా అక్కడ చేసే వాళ్ళు లారీలు తిరుగుతున్నప్పుడు రోడ్లు పాడైతే రోడ్లు వేయడానికి, వంతెనల నిర్మాణానికి, లేదంటే కూర్చోబెట్టి కాంట్రిబ్యూట్ మనకి ఈ వాళ్ళకి ఫండ్ ఉంటుంది, ఇండస్ట్రియల్ ఫండ్. ఏదైనా మీరు అంటే ఒక కంపెనీ అత్యధికంగా లాభాలు పొందుతున్నప్పుడు, నువ్వు ప్రజల నుంచి తీసుకుంటున్నప్పుడు కొంత నిధిని స్థానికంగా ఖర్చు పెట్టాలి. అది కూడా ఆ ఫండ్ కూడా వాళ్ళు డబ్బులు రిలీజ్ చేయట్లా. అంటే మన వనరులు దోచేసుకుంటున్నారు కొద్దిమంది. మన వనరులు దోచేసుకొని మన రోడ్లు నాశనం చేసి, మన పర్యావరణాన్ని బీభత్సం చేసి, మనకి సంక్షేమ పథకాలని చెప్పి 5 రూపాయలు 10 వేలు పడేస్తా ఉన్నారు. మీ ఆరోగ్యాలు, మీ బిడ్డల ఆరోగ్యాలు దెబ్బతింటా ఉన్నాయి. ఇది ఆగాలి అంటే జనసేన రావాలి. దీని క్రమబద్ధీకరణ చేస్తాం. మనం ఢిల్లీ వెళ్ళినప్పుడు పోలవరం గురించి మాట్లాడాను గజేంద్ర సింగ్ షెకావత్ గారితో. ఆయనతో మాట్లాడుతున్నప్పుడు ఆయన అడిగింది, నేను చెప్పింది ఏంటంటే, పోలవరం అనేది వైసీపీ గవర్నమెంట్కి అది ATM మెషిన్లా తయారైంది. ఎప్పుడు డబ్బులు కావాలంటే కాంట్రాక్ట్ ఇవ్వని డబ్బులు తీసుకోవాలి. ప్రతి ఇరిగేషన్ ప్రాజెక్టులో నేను వచ్చి అద్భుతంగా ఆ పథకాలు ఈ పథకాల గురించి నేను మాట్లాడలా. నేను మీకు చెప్పదలుచుకుంది, ఎన్ని చట్టాలు తెచ్చినా, ఎన్ని పాలసీలు తెచ్చినా, చిత్తశుద్ధి లేని నాయకులు ఉన్నప్పుడు ఏ పని అవ్వదు. అందుకని నేను మీకు చెప్పదలుచుకున్నది, నిజాయితీ గల, మేము నిలబడే నాయకులు, మేము నిలబడే వ్యక్తిని, మమ్మల్ని మీరు గుర్తించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అంటే ఎందుకు పోలవరం పూర్తి చేయాలంటే జనసేన రావాల్సిందే. ఉదాహరణకి 5,000 ఎకరాలు మన పత్తిపాడులోనే కట్టుచిత్తల ప్రాజెక్టులు, 5,000 ఎకరాలకి 2 దశాబ్దాలుగా ప్రాజెక్ట్ నిర్మాణం అయిపోయింది చెప్తా ఉన్నాను. 2 దశాబ్దాలుగా కాలువ నిర్మించట్లా. అంతకుముందున్న ముఖ్యమంత్రి పేరు పెట్టారని అందుకు నిర్మించట్లేదు. అదొక కుంటి సాగు. సుబ్బారెడ్డి సాగర్ ప్రాజెక్టు 10,000 ఎకరాలు ఒక మీడియం ఇరిగేషన్ ప్రాజెక్ట్. ఇది దీనికి ఎంత ఖర్చు అవుద్ది? 5 కోట్లు. 5 కోట్లు రిలీజ్ చేస్తే పనులు అయిపోతాయి. 5 కోట్లు రిలీజ్ చేయలేకపోయారు, ప్రతిపాదనలు పంపారు, ఇంకా ముందుకు పోవట్లేదు. అలాగే పుష్కర కాలువ 2,000 ఎకరాలకి 20,000 ఎకరాలకి ఇప్పుడు దాకా ఏదో ఒక చిన్నపాటి ఒక సింగిల్ పంప్తో తప్ప పూర్తి స్థాయి దాన్ని నీరుతో సౌకర్యం లేదు. దానికి నిధులు కొరత. ఏలేరు రిజర్వాయర్ 68,000 ఎకరాలు ఆయకట్టు. కాలవలు ఆధునీకరించడానికి నిధులు ఈ రోజుకి లేవు, ఎవరు పూర్తి చేయరు, దీని మీద అడిగేవారు ఎవరు లేరు. ఇదే ముఖ్యమంత్రి పాదయాత్ర తిరుగుతున్నప్పుడు 50% పూర్తయిన వాటిని వెంటనే 50% పూర్తి అయిపోయినాయి, నేను రాగానే పూర్తి చేస్తానన్న వ్యక్తి మళ్ళీ రివర్స్ టెండరింగ్ అని చెప్పి ఉన్న 50% పూర్తయిన తర్వాత కూడా పనులు ఆపేశారు. మరి అభివృద్ధి మీకు ఎక్కడి నుంచి ఉంటుంది? దీనివల్ల ఏమవుతుంది? వరదలు వస్తున్నాయి, పొలాలు మునిగిపోతా ఉన్నాయి, కాలువలు మరమ్మతులు చేయరు, పూడికలు తీయరు, అలాగే రైతాంగానికి గిట్టుబాటు ధర ఇవ్వరు, కౌలు రైతులకి అండగా ఉండరు. ఇండివిజువల్గా ఒక పవన్ కళ్యాణ్ జనసేన పార్టీయే కౌలు రైతుకి నిలబడగలిగినప్పుడు ఒక ప్రభుత్వంగా ఎంత నిలబడచ్చు అని మీరు ఆలోచించండి. ముఖ్యమంత్రి మాట్లాడతా బీజేపీ, తెలుగుదేశం, జనసేన వీళ్ళందరూ కుమ్మక్కైపోయి నన్ను ఒంటరివాణ్ణి చేశారని. నిజంగా మిమ్మల్ని క్షమించాలి నిన్ను అన్నందుకు. నిజంగా వైసీపీనే కనుక వదిలేస్తుంటే, బీజేపీ కనుక నిజంగా సహకారం ఇవ్వకపోతే మీకు నిధులు ఎలా వస్తాయి? భారతదేశ ప్రభుత్వం మీకు సంపూర్ణ సహకారం ఇస్తుంది, 10,000 కోట్ల రూపాయలు మొన్న ఇచ్చారు కదా. సో భారతదేశ ప్రభుత్వం మీకు ఎప్పుడు అండగానే ఉంది, భారతీయ జనతా పార్టీ అది కూడా, అది గుర్తుపెట్టుకోండి. మిమ్మల్ని ఈ కట్టుకథలు చెప్పకండి ప్లీజ్, మాకు అవి నమ్మట్లా. మేము పార్టీ కొట్టుకోవడాలు వేరు, అది వేరే. ఎందుకు చెప్తున్నానంటే ముఖ్యంగా వైసీపీ ఓట్ బ్యాంకుగా జనసేనకి మైనారిటీలు ఓటేయరు, తక్కువ శాతం వేస్తారు, జనసేనకి దళిత వర్గాలు ఓటేయు, వాళ్ళందరూ ఎన్మాస్ ఎక్కువ శాతం వైసీపీకే ఉంటారని చెప్తారు. చాలామంది దళిత మేధావులు కూడా మేము సైద్ధాంతికంగా బీజేపీకి మేము వ్యతిరేకం కాబట్టి మేము వైసీపీతో ఉంటామని చెప్తారు. వైసీపీ ఏం చేస్తుంది మీరు ఒకసారి చూడండి. ఎన్ని భారతీయ జనతా పార్టీ ప్రతిపాదనలకి వాళ్ళు ఎంత మద్దతు తెలిపారు? ఎవరైనా సరే కేంద్రంలో ఏ ప్రభుత్వం అధికారంలో ఉంటే ఆ ప్రభుత్వానికి లొంగక తప్పదు. సో మీకు నేను కోరుకుంటుంది, నేను భారతీయ జనతా పార్టీతో ఉన్నా, మన ముస్లింస్ కూడా చెప్పా, మీ మీద కనుక ఏమాత్రం చిన్నపాటి చెయ్యపడ్డా దానికి జనసేన ఉంటుంది. అలాగే దళితులకి నిలబడతానన్న వ్యక్తి ఈయన. చాలామంది దళిత సామాజిక సోదరులు ఓన్ చేసుకోనొచ్చు వైసీపీని. మరి ఇక్కడ ఒక డ్రైవర్ని కొట్టి చంపేశారే, ఇదే తూర్పుగోదావరి జిల్లాలో డ్రైవర్ని కొట్టి చంపేశారే, ఇంటికి తీసుకొచ్చి శవాన్ని పడేశారే, ఆ వ్యక్తులను ఏం చేశారు? మరి పోలీసులు అరెస్ట్ చేసి వదిలేశారే. అదే మీరు తప్పు చేస్తే, చిన్నపాటి ట్రాఫిక్ వైలేషన్ చేస్తే ఊరుకుంటారా? దళిత యువత కూడా మీరు ఆలోచించండి, గుడ్డిగా మీరు ఒక పార్టీ వైపు, ఒక వ్యక్తి వైపు వెళ్ళిపోకండి, మీరు ఆలోచించండి. మా ఇంట్లో పెద్దోళ్ళు చెప్పారు, మా వాళ్ళు చెప్పారు, మీకు కావలసిన 18 SCలకు సంబంధించిన పథకాలను తీసేశారు, అంబేద్కర్ విదేశీ విధానంతో పాటు. ఎంతమంది బలమైన మేధస్సుతో ఉన్న దళిత విద్యార్థులు నాకు తెలుసు, నా ఆఫీసులోనే పనిచేస్తూ ఉంటారు. ఈ మధ్యన ఒక ఆడబిడ్డ 18-19 ఏళ్ళ ఆడబిడ్డ పనిచేస్తూ ఉంది, అపారమైన తెలివితేటల ఆడపిల్లకి. అరే, ఇలాంటి అమ్మాయిని విదేశాలకు పంపిస్తే ఎంత పురోభివృద్ధి ఉంటుందని అనిపించింది నాకు. మరి అలాంటి విద్యార్థులకి నువ్వు విదేశీ విద్యా పథకం తీసేస్తే మరి ఎటు వెళ్తున్నట్టు? మీరు అంబేద్కర్ గారి 100 అడుగుల విగ్రహాలు పెట్టి 18 దళితులకు సంబంధించిన నువ్వు పథకాలు రద్దు చేస్తే విగ్రహాలు పెట్టి ప్రయోజనం ఏంటి? విగ్రహాలు పెట్టి నువ్వు మమ్మల్ని చెయ్యి, మంచిదే, ఇవి కూడా కంటిన్యూ చేయాలి కదా నువ్వు. అందుకని మీరు వచ్చే తరం యువత, మీరు ఆలోచించకపోతే ఇంకెవరు ఆలోచిస్తారు? మీరు ఆలోచించాలి. అలాగే కాపుల్లో కూడా మీరు ఆలోచించండి. మీకు కనీసం ఈ ముఖ్యమంత్రి వచ్చి కాపులకు రిజర్వేషన్ ఇవ్వనని చెప్పాడు, సరే ఓటేశారు. రాగానే ఈబీ మనకి ఈ ఎకనామిక్ ఎకనామిక్ ఆర్థికంగా వెనకబడ్డ తరగతి నుంచి కూడా 5% రిజర్వేషన్ తీసేశారు కాపులకి. మీకు ఓకేనా నెక్స్ట్ టైం? దళిత యువతకు ఓకేనా? మీకు 18 పథకాలు తీసేశాడు ఈ వ్యక్తి. మీకు 2.5 లక్షల ఉద్యోగాలు ఇస్తానని చెప్పాడు యువతకి. ఆయన చేశాడు పెద్ద మనిషి. మీరు ఆవేశంలో ఈసారి ఓట్లు వేయకండి. వచ్చే ఎన్నికల్లో నవంబర్లో డిసెంబర్లోనో ఆయన ఎన్నికలు వస్తున్నాయి. ఆయన కథలు చెప్తా ఉన్నాడు. ఆయన మే దాకా మార్చి దాకా రావాలి. ఆయన రెడీ అయిపోతా ఉన్నాడు. ఒకవైపు ఎన్నికల కమిషన్తో కూడా మాట్లాడుకున్నాను, బయట వార్తలు వస్తూ ఉన్నాయి. ఈసారి మీరు ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు గోదావరి జిల్లాల చేతిలో ఉంది. చేతులెత్తాడు ఆర్థిస్తున్నా, మీ చేతుల్లో ఉంది. 10 సంవత్సరాలు ఓపిక నడుపుతాను. కానీ నాకు అధికారం ఇవ్వకపోతే నేను ఇంత పోరాటం చేస్తున్నానే. మీరు కొద్దిగా అధికారం ఇచ్చి నన్ను అసెంబ్లీలోకి పంపిస్తే నేను ఏ విధంగా పోరాటం చేయగలను? రోడ్ల మీదకి వచ్చి ఎంత గింజుకున్నా, ఎంత వీధి పోరాటాలు అవుతున్నాయి తప్ప అవి స్టేట్ క్రాఫ్ట్ అవ్వట్లా, స్టేట్ పోరాటాలు అవ్వట్లా. అసెంబ్లీలో పంపిస్తే కదా. నేను ఉన్న చోట అసెంబ్లీ సంపూర్ణంగా జనసేనని ఈసారి విజయవంతంగా మీరు మమ్మల్ని అసెంబ్లీకి అడుగు పెట్టేలా చేయని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటా ఉన్నా. నేను నిలబడతాం, మేము పారిపోం. కడశ్వాస వరకు, కొంత ప్రాణం పోయే వరకు ఈ నేల మీద గోదావరి తల్లి సాక్షిగా చెప్తా ఉన్నా, జనం కోసం ఉంటాం. అసెంబ్లీ పంపించండి మమ్మల్ని. ఎవరెవరినో చూశారు. కులాన్ని తిట్టేవాళ్ళు చూశారు, కులాల మధ్య చిచ్చులు పెట్టేవాళ్ళని చూశారు, ఒక కులానికి మొత్తం అన్ని పదవులు అంటగట్టేవాళ్ళని చూశారు. ఒక్కసారి భగత్ సింగ్, షెగువేరా, నేతాజీ, గాంధీజీ, అంబేద్కర్ ఇలాంటి గొప్ప గొప్ప మహానుభావులని స్ఫూర్తిగా తీసుకున్న వ్యక్తుల్ని ఒక్కసారి అసెంబ్లీకి పంపించాను. నేను రూపాయి తీసుకొని మీకు మాటిస్తున్నాను, రూపాయి అవినీతి చేయను. నేను కష్టపడి నాకు ఎంత ఆదాయం వస్తుంది దాంట్లోనే బతుకుతాను. అది నాకు సినిమా ఇచ్చింది. ఆ సినిమాని నాకు అది నా వేత నాకు ఆ డబ్బులు సరిపోతాయి. నాకు నేను ప్రజా డబ్బుని దుర్వినియోగం చేయను. నిన్నే గత 2 రోజులుగా నా అకౌంటెంట్స్ కూడా చెప్తా ఉన్నాం, పార్టీ అకౌంటెంట్స్ కూడా, ప్రతి రూపాయి ప్రజలు ఇచ్చింది లేదంటే నా కష్టపడి నా అభిమానులు ఇచ్చిన డబ్బు అది మీరు ఇష్టారాజ్యంగా ఖర్చు పెట్టేయకండి. నేను చేసేది వ్యాపారం కాదు, నేను చేసేది రాజకీయం, ప్రజల కోసం చేస్తున్న రాజకీయం. అడ్డగోలుగా సంపాదించిన డబ్బు కాదు. ప్రతి రూపాయి చాలా విలువైంది నాకు. మీరు ఇష్టారాజ్యంగా మీరు ఖర్చు పెట్టేస్తానంటే అని చాలా కఠినంగా చెప్పాల్సి వచ్చింది. తప్పు చేసిన వాళ్ళు కొంతమంది తీసేయాల్సి వచ్చింది. నా పార్టీలోనే అంత నిక్కచ్చిగా ఉన్నప్పుడు ఒక రాష్ట్రం కోసం ఎంత బలంగా ఎంత నిక్కచ్చిగా ఉంటానో మీకు అర్థం చేస్తుంది. రైతాంగానికి అండగా ఉంటాం. ఎంత ప్రతిభ గల యువతున్నారు, మీ ప్రతిభని వెలికి తీస్తాను బయటికి. నేను ఇంటరాక్ట్ అవుతాను మీతోటి. ఎందుకు పెట్టుకుని ప్రతి యువతతో నేను ఇంటరాక్ట్ అయితే మీరు గొప్ప గొప్ప ఆలోచనలు ఉన్నాయి. రాయలసీమ నుంచి ఒక 20 సంవత్సరాల 19 సంవత్సరాలు ఒక ఆడపడుచు రాయలసీమ నుంచి వలస లాగాలంటే ఎలాగా, రాయలసీమ ఎండిపోతున్న రాయలసీమని సస్యశ్యామలం చేయాలంటే ఎలాగని చెప్పి ఇంత ప్రాజెక్ట్ రిపోర్ట్ వచ్చింది. తిప్పి చూస్తే 19 ఏళ్ల ఆడపిల్ల. అంత అపారమైన తెలివితేటలుంది. ఇక్కడ మనం ఒక్కొక్క ఊర్లో ఎంతంత వైజ్ఞానికంగా సైంటిఫిక్గా ఎన్ని బ్రెయిన్స్ ఉన్నాయో మన గోదావరి జిల్లాల్లో. అందుకని ముందు ప్రజలు రావాలి. మా లాంటి వాళ్ళు వస్తే నేను మీలోని ప్రతిభని బయటికి తీసుకురాగలను. నేను ఒక్కడిని వస్తే ఎంతమందిని బయటికి తీసుకొచ్చాను, నేను ఒక్కడిని వస్తే ఎంతమంది కొత్త దర్శకులను బయటికి తీసుకొచ్చాను. నేను ఒక్కడిని రాజకీయాల్లోకి వస్తే అంతమంది కొత్త నాయకులు నేను తయారు చేయగలను, అంతమంది కొత్త ఎంటర్ప్రెన్యూర్స్ని బయటికి రాగలను, అంతమంది ప్రపంచానికి పనికొచ్చే ఇంతమంది ఇంత యువతలో అపారమైన శక్తి ఉంది మీలో. ఆ శక్తిని వెలికి తీస్తాను నేను, మీకు అండగా ఉంటాను. నేను ప్రతి కంపెనీకి సీఈఓలు భారతీయులు అని చెప్తా ఉంటారు, తెలుగు వాళ్ళని చెప్తా ఉంటారు. మీరు ఎంతమంది గొప్ప వాళ్ళు ఉన్నారు, మీరు ఎంతమంది పదుల సంఖ్యలో మీరు మీకు ఉపాధి అవకాశాలు పెద్ద పెద్ద బిజినెస్ మెన్ ఉన్నారు, పరిశ్రమలు పెట్టేవాళ్ళు ఉన్నారు. ఎక్కడ ఇంట్లో కూర్చొని ఆడపడుచులు మాకేమైనా అవకాశం వస్తే మేము మా సత్తా చూపించిన ఆడపడుచులు ఉన్నారు. వాళ్ళందరినీ గుర్తిస్తాను నేను. అలాగే దివ్యాంగులకి మేము అండగా ఉంటాం. 3000 ఇవ్వడం కాకుండా వాళ్ళకి ఎలక్ట్రిక్ చైర్స్ కానీ ఎలా ఉండాలి, వాళ్ళ ఇంటికి ఎలా తగ్గించాలి, ఎలా అండగా ఉండాలి ఆలోచించేవాడిని నేను. పాలసీలు చెప్తాను, ఒక రోజులు అన్నీ చెప్పలేను కాబట్టి చెప్పలేకపోతున్నాను. రైతాంగానికి అండగా ఉంటాం. నేను కోరుకుంటున్నదల్లా ఒకటి, ఈరోజు కత్తిపూడి సభ నుంచి మీ సంపూర్ణమైన ఆశీస్సులు జనసేనకి ఇవ్వండి, నేను ఆర్థిస్తున్నాను. పౌరుషంతోటో లేదంటే అవమాన భారంతో అడగట్లా. ఈ వ్యక్తిని చూశారు, సొంత చిన్నాయన్ని రక్తం ఆయన చేతికి అంటుకొని ఉంది. ఆ వ్యక్తి మీకు ముఖ్యమంత్రిగా ఉండాలా ఇంకొకసారి? విదేశ 18 దళిత యువతకు సంబంధించిన పథకాలు తీసేశాడు, అతను ముఖ్యమంత్రిగా ఉండాలా? మీ డబ్బులు మీకే పంచి వాహన మిత్రకి 10,000 ఇచ్చి రోడ్లు అస్తవ్యస్తంగా చేసి వచ్చే ఆటో రిపేర్లకి ఎవరు బాధ్యత వహిస్తారు? నేను మీకు నిలబడి ఉంటాను. అవినీతిని అరికట్టే బాధ్యత జనసేన తీసుకుంటుంది. ఒక్కసారి అధికారం ఇచ్చి చూపించండి, బలంగా నిలబడతాం. 100 సార్లు అడగట్లా. అలాగే కేంద్రంతో నేను భయపడే వ్యక్తిని కాదు, కేంద్ర నాయకుల్ని సంపూర్ణంగా గౌరవించే వ్యక్తిని, చాలా గౌరవిస్తాను. కానీ ఏదైనా సరే ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలు దెబ్బతింటున్నాయంటే మటుకు దానికి ఏమాత్రం నేను కాంప్రమైజ్ అయ్యే వ్యక్తిని కాదు. ఆ విషయం మీకు తెలుసు. నా మీద కేసులో ఏదైనా ఉంటే నేను భయపడిపోయేసారి కేసులు నన్ను తీసేయండి, ఆంధ్రప్రదేశ్ని తగలబెట్టి నేను చెప్పే వ్యక్తిని కాదు ఈ ముఖ్యమంత్రి లాగా. నేను నిలబడతాను. మీరు ఈసారి జనసేనకి అండగా నిలబడమని ఆర్థించడానికే నేను తూర్పుగోదావరి జిల్లాకు వచ్చాను. మీరు కోరుకుంటే వెంటనే కూడా నాకు సమాధానం చెప్పొద్దు, చప్పట్లు కూడా వద్దు. మీరు ఆలోచించండి, 10 సంవత్సరాలు దశాబ్దంగా చూస్తూనే ఉన్నారు, దెబ్బతినున్నాను. ఈసారి ఆంధ్రా కొడుకులను అనిపించుకున్నారు అందరూ తెలంగాణలో. ఇప్పటికే మనకి సిగ్గు రాకపోతే ఎట్లా? ఇప్పటికే మనం ఒక సెట్టిపల్లిగానో, ఒక కాపుగానో, ఒక మాలగానో, ఒక మాదిగ్గానో, లేదంటే ఒక రెల్లిగానో, ఒక రెడ్డిగానో, ఒక చౌదరిలాగా ఉండిపోతారంటే మనం ఏం చేయలేం, ఈ సమాజాన్ని బాగుపరచలేం. కానీ ఒక ఆంధ్రుడిగా అయితే నేను ఆలోచిస్తున్నా, ఒక భారతీయుడిగా ఆలోచిస్తున్నా, జాషువా విశ్వనరుడిగా ఆలోచిస్తున్నా. నేను కోరుకుంటుంది, ఎవరి ఉనికిని వారు చంపుకోవద్దు, ఎవరి కులాల ఉనికిని మీరు చంపుకోవాల్సిన అవసరమే లేదు. కానీ మనందరం కలిసి ఎక్కడో ఒక చోట ఏకం అవ్వాల్సిన పరిస్థితి అయితే ఉంది. కరోనా సమయంలో ఏ డాక్టర్ మన కులపో ట్రీట్ చేస్తాడో మనం చూడాల, ఎవడైతే బతికిస్తాడో వాళ్ళని చూసాం మనం. అలాగే రేపొద్దు ఆంధ్రప్రదేశ్ని ఎవడు బతికిస్తాడు, మనోడా బయోడని కాదు, సరైనోడా లేదని మీరు చెక్ చేయండి, కోరుకుంటుంది ఇదే. అలాగే మన నాయకులు కూడా చెప్తా ఉన్నా, మీరు ప్రజల్లోకి మరింతగా వెళ్ళండి. జనసేన నాయకులందరికీ ఏ పార్టీకి లేనంత డబ్బు తీసుకోకుండా, అన్నం తినకుండా, నీళ్లు తాకుండా వచ్చే సైనికులు ఉన్నారు, ఆడపడుచులు ఉన్నారు, వీర మహిళలు ఉన్నారు. వస్తే ప్రేమగా ఆప్యాయంగా తీసుకునే జన సమూహం ఉన్నారు. దీన్ని బలంగా తీసుకుని మరింత ముందుకెళ్ళండి. నాయకులందరికీ తిరగండి బాగా. నన్ను తిప్పేసి ఓట్లు వస్తాయంటే తప్పది. నన్ను తిప్పితే ఓట్లు రావు, మీరు తిరిగితే ఓట్లు వస్తాయి. మీరు ఎలక్షనీరింగ్ చేయాలి. ఎలక్షనీరింగ్ చేయాలంటే కొంత కనీసం తినడానికి తిండో, తాగడానికి టీయో ఏదైనా ఇవ్వాలి. పుట్టిన యువత తిరగరు, ఎంతో కొంత వారికి ఇవ్వండి, కొంత ఖర్చు పెట్టండి. ఓట్లు కొనమని నేను చెప్పను. కనీసం మనతో పాటు నడిచేవాళ్ళు కనీసం మంచినీళ్ళు, కనీసం తిండి ఏమి పెట్టకపోతే అట్లా? నాయకులు అట్లా కూడా ఆలోచించండి. నేను 25 సంవత్సరాలు ఈ గడ్డ మీదే ఉంటాను. జనసేన చాలా అద్భుతమైన ప్రభుత్వం తీసుకొచ్చి మీ కళ్ళ ముందు సాకారం చేస్తుంది. నేను ఏ పరివర్తన అయితే కోరుకున్నానో జీవితంలో, ఏ పరివర్తన అయితే కోరుకున్నానో, కులాలు దాటి మతాలు దాటి ఆ పరివర్తన జనసేన తీసుకొస్తుంది. నాకు ఒక్కసారి ఈ ఎన్నికలప్పుడు మీ మద్దతు ఇవ్వండి. ఒక్కసారి ఆ గ్లాసు గుర్తుకి గుద్దేశాను ఒకసారి. వైసీపీ నాయకులు దోపిడీలు చేస్తారు, వాళ్ళ బూతుల్లో పెట్టి గొడవలు పెట్టేసుకుంటారు. నేను చెప్తున్నా, మనం కూడా కొట్లాడదాం. వాళ్ళు బూతుల్లో దౌర్జన్యాలు చేస్తే ఆ దౌర్జన్యాలు మనం కూడా ఎదుర్కొందాం. మనమే మెత్తగా ఉండక్కర్లా. గాంధీజీ గారిలాగా ఈ చెంప కొడితే ఈ చెంప చూపించాల్సిన సమయం అయిపోయింది, అది వేరే. ఈ చెంప మీద కొట్టి రెండు చెంపలు వాయించద్దు, అస్సలు భయపడద్దు, భయపడే ప్రశ్నే లేదు. నువ్వు సినిమాలు ఆపుకో, మా వ్యాపారాలు ఆపుకో, రోడ్ల మీద నువ్వు సెక్షన్ 30 పెట్టి మా తిరగడాలు ఆపుకో, మేము చూస్తాం. మమ్మల్ని ఎవడ ఆపేది? మా నేల కాదా? మీ నేలనా? ముఖ్యమంత్రి అయితే చేసేస్తా అని మీ ఒక్కరికైనా చేతులు ఉండేది, మీ ఒక్కరికైనా నోరుండేది, మాకుండవా? పవన్ కళ్యాణ్ అనేవాడు ఓ ముఖ్యమంత్రి. పవన్ కళ్యాణ్ అనేవాడు భయపడ్డావు, ఏదైనా మాట్లాడుకో నాకు ఇబ్బందిలే, ఏదైనా దాడులు చేయించుకో నాకు ఇబ్బందిలే. నేను అన్నిటికీ తెగించి వచ్చా, పరివర్తన కోసం తెగించి వచ్చా. మర్యాదగా పాలించకుండా పాలించుకో. మేము వచ్చిన రోజున మటుకు నీకు తాట తీసి కింద కూర్చోబెట్టం. ఏ వైసీపీ నాయకుడైనా సరే మీరు మమ్మల్ని తిట్టేటప్పుడు 1-10 సార్లు ఆలోచించుకోండి. నేను మర్చిపోం, గుర్తుపెట్టుకుంటాం. ఎందుకంటే మేము చాలా పడున్నాం. మా సహనాన్ని పరీక్షించొద్దు. మేము పాలసీ మీద మాట్లాడతాం, మీరు పాలసీ మీద మాట్లాడండి. మీరు పర్సనల్గా అటాకులు చేస్తే నేను పర్సనల్గా దిగజారలేను మీలాగా ఎంత అనుకున్నా. కానీ అధికారంలోకి వస్తే మటుకు మీ ప్రతి మాట మాకు గుర్తుంటుంది. అలాగే ఒకసారి తాగి తిట్టేశాడు ఈ కాకినాడ ఎమ్మెల్యే, ఎవరు పేరు మర్చిపోయాను, కానీ ఏదో ఒకటి. అలా మర్చిపోతాం, మేము మర్చిపోం. కాకినాడకి వెళ్తాం కదా, ఆ ఎమ్మెల్యే సంగతి చూద్దాం. నువ్వు మా జన సైనికుల్ని, మా ఆడపడుచుల్ని కులం పేరుతో దూషించి మరీ కొట్టించావు. నా మనసు గాయపడింది. మా ఆడపడుచుల మీద చెయ్య వేసి చాలా తప్పు చేశావు. ఆ పెద్ద మనిషి మర్చిపోం. కాకినాడ వస్తాను కదా, కాకినాడలో తెలుసుకుంటాం. నేను ఎక్కడికి వెళ్ళినా మీరు నన్ను చూసి మీకు బోరు కొట్టాలి తప్ప నన్ను చూసి, నాకైతే ఇది నా నేల, ఇది నా ఆంధ్ర నేల, ఇది నేను వదలం. వదిలే ప్రశ్నేలే. సాధిస్తాం, నిలబడతాం, ప్రజాప్రభుత్వాన్ని స్థాపిస్తాం, జనసేన ప్రభుత్వాన్ని స్థాపిస్తాం. సో మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఇంత ఓపిక ఉన్నందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ